అసలు అర్థం ఏం చూపిస్తుంది? అది అబద్ధం ఎందుకు అవుతుంది అనేది కాస్త లోతుకు వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఒకనాడు ఈ అర్థం మీద లేదు పోయిన కానీ బ్రతుకులన్నీ సరిదిద్దబడేవిగా ఉండేవి. ఒకనాడు కొన్ని కొన్ని తరాలు ముందుకు వెళితే అర్థం అనేది తెలియని వాళ్ళు. అందుకే చూడండి, వాళ్ళ ఫోటోలు కూడా ఉండవు మన ఇంట్లో, వాళ్ళకి సంబంధించింది ఏమి ఉండవు. అప్పుడు బాగుండేయండి బ్రతుకులు అనేది. అర్థం అనేది ఎప్పుడైతే వచ్చిందో మన రూపం ఎలా ఉందో మనకు తెలుసు, మనకు తెలిసేది కాదు. మన కళ్ళ ముందు ఉన్న వారి అందరి రూపాలు మనకు తెలిసేది. అర్థం వచ్చిన తర్వాత మన రూపం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ప్రేమిన వల్ల తెలియటమే కాదు, ఎలా ఉండాలో కూడా తెలుసుకుంటున్నాం. అర్థం మనం ఎలా ఉన్నామో చూపుతుంది, దాని అర్థం మనం ఎలా ఉండాలో నిర్ణయించుకుంటున్నాం. అర్థం పని చూపటం అయితే దాని ముందుకెళ్ళి సరిదిద్దబడుతున్న మనం ఎలా ఉండాలో నిర్ణయించుకుని ఆ ప్రకారం సరిదిద్దుకుంటున్నాం. ఈ దిద్దుకోవడంలోనే మన బ్రతుకు అర్థవంతంగా ఉంటుందా అపార్థమైపోతుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా ఉన్న మనల్ని అర్థం చూపుతుంటే, అర్థం ముందుకు వెళ్ళిన మనం మనకేదో మెరుగులు దిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అలా దిద్దుకున్న మనం అబద్ధంలోకి వెళ్ళిపోతుంటాం. ఇంకా మీకు అర్థం కావాలంటే, నా చిన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా ఉంటాయనుకోండి, నాటకాలు అవి జరిగేవండి. చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మేమంతా కోలాహలంగా ఉంటుంది కదా నాటకం తెలియదు. 8 గంటల నుంచి స్టేజ్ దగ్గరికి ఎదురు చూస్తుండేవాళ్ళు, ఎప్పుడు వస్తారు నాటకం చేసేవారు. వాళ్ళు ఏదో చిన్న వ్యాన్లోనో దేంట్లోనో దిగేవారండి. అందరూ మామూలుగా ఉండేవారు, నల్లగా లుంగీల మీద వచ్చేవారు. ఏమండి మామూలు సాధారణంగా ఉండేవారు అందరూ. ఒక గంట టైం తీసుకునేవారండి. ఆ తర్వాత నాటకానికి సంబంధించిన పాత్రలోనికి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ముందు నల్లగా ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఎంత తెల్లగా ఎంత ఎర్రగా ఎలా అయిపోయాడు. అంతకుముందు మామూలుగానే ఉన్నాడు అందరిలాగా, ఇప్పుడేంటి అంత జుట్టు ఎక్కడ వచ్చేసింది, ఈ వస్త్రధారణ ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే వీళ్ళు ఇలా తయారు చేసింది ఏదో తెలుసు. అర్థం అర్థం ముందుకెళ్ళి ఈ పాత్ర ఎలా ఉండాలో దిద్దుకునేవాడు అన్నమాట. ఈ పాత్ర నిజమేనా, ఈ పాత్ర నిజమేనా, ఇప్పుడు ఈ నాటిక పౌరాణికానికి సంబంధించిందైతే అది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పుకుంటుంటే, ఇప్పుడు మన కళ్ళ ముందుకి ఈ పాత్ర వచ్చేసింది, ఇది ఎక్కడి పాత్ర? ఒక వ్యక్తి వేసిన పాత్ర ఇది. ఇది నిజమా అంటే ఆ 2 గంటల సేపు నిజం ఇది. మరలా తెరకెంత గురించేస్తారు, మళ్ళా అర్థం ముందుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇవన్నీ తీసేస్తాడు, సామాన్యంగా మారిపోతాడు. అర్థం చూపుతున్నది ఏది నిజం? సామాన్యంగా వచ్చిన ఆ మొహం నిజమా, మేకప్ వేసుకున్న తర్వాత కనిపించేది ఇది నిజమా? రెండిటిలో ఒకటి అబద్ధం, రెండిటిని చూపించింది అర్థం. రెండిటిలో ఒకటి అబద్ధం అంటే అర్థం అనేది సరిదిద్దుకోవడానికి ఉపయోగపడాలి, అందుకు మించి ఏదో లేని పెట్టుకోవడానికి అలంకరించుకోవడానికి అనుకోండి, మీ బ్రతుకు అబద్ధమైపోతుంది. అది అర్థమే చూపుతున్నది. సరిదిద్దుకున్నారనుకోండి మీకు అర్థం మేలు చేస్తుంది. అయితే ఈ అర్థం అనేది మనిషికి మేలే చేయాలని మనిషి అనుకుంటుంటే, మనిషి అనుకుంటుంటే తీర్చిదిద్దుకోవలసింది దేనిని? అర్థం మేలు చేయాలని మీకు అనిపిస్తుంటే తీర్చిదిద్దుకోవలసిన దేనిని? శరీరాన్న, శరీరాన్ని దిద్దుకోవడానికి కాకపోతే అర్థం దేనికి? దేనికండి అర్థం? ఇక్కడ అయిపోయింది ప్రపంచం అంతా కూడా.
అద్దం ముందుకెళ్ళి శరీరాన్ని దిద్దుకోవడం సరిపోయింది. ఒక నాటకంలో ఒక పాత్రధారి అద్దం ముందుకెళ్ళి 2 గంటల సేపు పాత్రకు న్యాయం చేయడానికి తమ తాను దిద్దుకుంటుంటే అబద్ధం అంటుంటే, అదే అద్దం ముందుకి మనం వెళ్ళి మనం మెరుగుదిద్దుకుంటే ఇది నిజమా? అది 2 గంటలు, ఇది 50-60 సంవత్సరాలు. మీ కళ్ళకు అద్దంలో కనబడుతుంది నిజమనుకుంటున్నారా? అది అబద్ధం. అద్దం మీ శరీరాన్ని మాత్రమే చూపుతుంది అనుకోండి, అది అబద్ధం అవుతుంది. అద్దం చూపాల్సింది ఎందుకు తెలుసండి? ఈ శరీరం జీవించి ఉండడానికి కారణమైన దాన్ని చూపించగలగాలి. అప్పుడే అద్దం నిజమవుతుంది. లేదంటే అద్దం అబద్ధం అవుతుంది, అపార్థం అవుతుంది, అర్థం లేని బ్రతుకుని మీకు ఇస్తుంది. అది ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, అన్ని వస్తువులు మన ప్రయోజనం కోసమే వాడుకుంటాం మనం, అంతే కదండి. మనకు అక్కర్లేని మనం ఉంచుకోం కదా ఇంట్లో. అర్థం కూడా ఉంటుంది, ఇది పెద్దగాను ఉంటుంది అన్నిటికంటే. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి మనకి? బట్టలు వేసుకున్నాను సరిగానే ఉన్నాయా, తల దువ్వుకున్నాను సరిగానే ఉందా, పౌడర్ రాసుకున్నా ఎక్కువైందా తక్కువైందా, ఆభరణాలు పెట్టుకున్నాను బాగానే ఉన్నాయా, ఇప్పుడు ఎలా ఉన్నాను నేను, ఈ యాంగిల్ ఎలా కనబడుతున్నాను, ఇలా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అన్నిటి వల్ల ఏదైనా నీకు ఉపయోగం ఉందనుకుంటే, అర్థం వల్ల ఇదే ఉపయోగం అనుకుంటే, అర్థం అనేది మిమ్మల్ని అబద్ధంలో నెట్టేస్తుంది. మరి దేనికి దేనికి అర్థంలో కనబడుతున్న ఈ రూపం కొన్నాళ్ళకి పోతుందని, సాధించాల్సింది ఏదో ఉందని చూసిన ప్రతిసారి గుర్తుకు రావాలి. ఇప్పుడు సరిదిద్దుతుంది, ఇది అర్థం విషయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇది ఒక చిన్న అర్థం, మన మొహాన్ని చూపించే అర్థంలోనే ఎంత అర్థం ఉంటే, మరి దేవుడు అర్థమని దేన్ని పోలుస్తున్నాడు తెలుసా? అర్థమని వాక్యాన్ని పోలుస్తున్నాడు దేవుడు. మరి వాక్యం విషయంలో కూడా 2 ఉంటాయా మనం సరిదిద్దుకోవాల్సింది? ఖచ్చితంగా 2 ఉన్నాయి, ఖచ్చితంగా 2 ఉన్నాయి. ఎలా సరిదిద్దుకోవాలి మనం? వాక్యం ఎలా సరిదిద్దుతుంది మనల్ని? అర్థం ముందుకు వెళ్ళి మనం సరిదిద్దుకుంటే అర్థం సరిదిద్దినట్టే అయితే, వాక్యం ముందుకు వచ్చి మనం సరిదిద్దబడుతుంటే వాక్యం ద్వారా సరిదిద్దబడుతున్నట్టే కదా. అర్థం ఎప్పుడు కూడా మనకున్న స్థితినే చూపిస్తుంది. ఆ తర్వాత మనం పూసుకునే మేకప్ మీద ఆధారపడుతుంది, మనకు బాగుందా బాగలేదా. ఏమన్నా అర్థం ముందు గంట సేపు నుంచి అంత మేకప్ ఇద్దరు బయటకు వెళ్ళామనుకోండి, ఎవరో అంటే అర్థంలో చూసుకున్నావా అని. ఎందుకు పౌడర్ ఎక్కువ మొహానికి? ఇప్పుడైతే అర్థం ఉంది కదా, నుంచుని మరీ అద్దుకున్నాం అనేసరికి ఆడ వచ్చింది అనమాట. అంటే మరలా ముందుకు వెళ్ళవలసింది అర్థం ఉంది, అంతే కదా. వాక్యం విషయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు తిరిగిన వాళ్ళ, ఎవరో ఆలోచించలేకపోయాను. మీకు తెలిసిన మేకప్ మీరు వేసేసుకుంటే మీకు బాగోదు అది, అంతేనా? అలాగే వాక్యం విషయంలో కూడా మీకు తెలిసినట్టు మీరు దాన్ని అన్వయించుకుంటే సెట్ అవ్వదు. చాలామందికి తెలియదు, బుర్ర తక్కువైపోయింది విషయంలో. బైబిల్ నీ చేతిలో, నా చేతిలో ఉంది, వాక్యం చదివేసుకుంటున్నాను, నేను వినేస్తున్నాను, నాకు ఇలా అర్థమైపోయింది అనుకుంటే ప్రమాదంలో పడిపోతాం. బైబిల్లో కూలంకషంగా ఇవే విషయాలు పదే పదే రాయడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళలో. ఈరోజు ఎన్నో సంఘాలుగా, ఎన్నో కోట్ల మంది క్రైస్తవులుగా కనబడుతున్నారే, వీరంతా కూడా ఈ వాక్యం అనే అర్థం విషయంలో తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారు? ఎందుకు తప్పిపోయారంటే, ఈ అర్థం అనే ఈ వాక్యం పరిపూర్ణమైన నీ రూపాన్ని చూపలేకపోయిందనమాట. అంటే ఈ అర్థంలోనూ మార్పు వచ్చింది, మార్పు రావాలి, నీ బ్రతుకులోనూ మార్పు రావాలి. రెండు విషయాలు. కానీ ఒక్కటే ఆలోచిస్తున్నారు మనుషులు, ఏదో తమకు తోచిన ఈ వాక్యాన్ని తీసుకుని ఇలా మీరు ఉండండి. ఏమంటే నేను ఒక పాస్టర్ని అనుకోండి, ఇప్పుడు నేను ఈరోజు మీకు బోధ చేయాలనుకోండి, నాకు తోచిన మాటలు తెచ్చి మీ బ్రతుకులు మారాలి,
ఇలా ఉండాలి, అలా చేయాలి, తప్పు చేయకూడదు. అది ఇదంటే నేను ఏం చేస్తున్నాను తెలుసా, అద్దాన్ని తెచ్చని మీ దగ్గరికి మిమ్మల్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. వాక్యం ఏం చెబుతుందో అలా మిమ్మల్ని ఉండడానికి మిమ్మల్ని సరిదిద్దుతున్నాను అంటే అర్థం ఏంటి తెలుసా, ఈ అద్దం మీ కళ్ళ ముందు పెట్టి మీరు ఎలా ఉండాలని చెబుతున్నాను అనమాట. సరే ఈ అద్దం కరెక్ట్ అయిన అర్థమేనా, సరిగానే చూపిస్తుందా, సరిగా చూపించింది కూడా ఉందా, వాక్యం సరిగా చూపించినట్టుగా కూడా ఉందా, మనల్ని మోసగించేదిగా కూడా ఉందా, మళ్ళీ అబద్ధంలోనికి నెట్టేసేది కూడా ఉందా. అర్థం చూపుతున్నది అబద్ధమా నిజమా? ఏ ఎందుకు అబద్ధమవుతుంది, ఎందుకు ఈ విషయంలో కూడా మనం మోసపోతాం అనగలిగితే, అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు ప్రేమిన మనలా, ఒక అద్భుతమైన విషయాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఎందుకు వాక్యం అనే అర్థం చెంతకు వచ్చినా సరే అనేక మంది తమ బ్రతుకులను దిద్దుకోలేకపోతున్నారంటే, ఇప్పుడు ఒక మాట ఉంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా మాత్రమే చూస్తున్నాం, పరిపూర్ణత కాదంటున్నాడు. వాక్యం గురించే మాట్లాడుతూ ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా మాత్రమే చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాం, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదు. ఏదో సగం సగం ఉన్నట్టుగా చెప్తున్నాడంటే వాక్యం గురించేనా, వాకింగ్ గురించేనా, ఏంటప్పుడు ఏంటిప్పుడు ఏంటి, ఏదో ఉంది ఇక్కడ చూసారా, ఏదో ఉంది ఏంటమ్మా, మరీ పౌడర్ ఎక్కువ అయిపోయింది చూసుకోలేదా, మా ఇంట్లో చిన్న అద్దం ఉందండి సరిగ్గా కనపడలేదు మొహం, మా ఇంట్లో పెద్ద అద్దం ఉంది చూసుకుంటాం, అప్పుడప్పుడు చిన్న చిన్న అద్దాలతో అడిగి పిటి తిప్పి పిటి తిప్పి మొత్తానికి ఉన్నామని జరుగుతుంది, బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమంటారంటే అద్దంలో చూసుకోలేదా అంటారు, అప్పుడు త్వర త్వరగా ఇంటి వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళి పూజ చేసుకుంటాం. పౌలు కూడా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు మనం, సరిగా లేదన్నమాట, సరిగా కనబడటం లేదన్నమాట, సరిగా మనం బ్రతుకు దిద్దుకోవడానికి అవకాశం లేదన్నమాట. అప్పటి కాలానికి పౌలు చెబుతున్న మాట ఇది, అంటే ఆది కాండం నుంచి వ్రాయబడిన ఈ మాటలన్నీ కొరింథీ పత్రిక వరకు ఉన్నా ఈ అర్థం మిమ్మల్ని సరిగా దిద్దలేదంటగా మాట్లాడుతున్నాడు ఆయన, సరిగా దిద్దలేదంటగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటున్నాడంటే ఇప్పుడు ఇది కొంచెం మట్టుకే మిమ్మల్ని సరి చేయగలుగుతుంది, కొంచెం మట్టుకే మీరు చూస్తున్నారు, కానీ అప్పుడు ఎప్పుడు, అప్పుడంటే ఎప్పుడు, అప్పుడంటే ఎప్పుడు, అప్పుడంటే పైన చెబుతున్నాడు ఎప్పుడంటే, అప్పుడన్న మాట దేనికి మాట్లాడుతున్నాడంటే 10వ వచనం, పూర్ణమైనది వచ్చినప్పుడు, ఎప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు, అప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాము, అప్పుడు క్లియర్గా కనబడుతుంది, తేటగా కనబడుతుంది, సరిదిద్దుకోవడానికి బాగుంటున్నప్పుడు, ఇప్పుడు ఇప్పుడు క్యాజువల్గా ఏదో అర్థంలో చూసినట్టుగా చూస్తున్నాం, కానీ అప్పుడైతే ఈ అర్థం మరింత తేటగా కనబడుతుంది. దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన, వాక్యం అసంపూర్ణమైన స్థితిలో ఇప్పుడు ఉందయ్యా వాక్యం, ఇప్పుడు అద్భుతాల మీద, సూచక క్రియల మీద, స్వస్థతల మీద, ప్రవచనముల మీద, భాషల మీద, భాషల అర్థం చెప్పుట మీద, వీటన్నిటి మీద ఆధారపడి సాగుతుంది ఇది. ఇప్పుడు అర్థంలా ఉంది, పరిపూర్ణమైన స్థితి కాదు అంటున్నాడు దీన్ని. మరి ఎప్పుడు పరిపూర్ణమైన స్థితి, ఈ వాక్యం పూర్తయ్యేది ఒకటి ఉంది అప్పుడిది ముఖాముఖిగా చూసినట్టు ఉంటుంది, మీ ముఖం మీకే కనబడేటట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు కాదు అంటున్నాడు ఆయన, అంటే పరిపూర్ణమైన స్థితి వాక్యానికి ఉంటే మీరు దిద్దుకోగలుగుతారు. అంటే కొరింథీ పత్రిక మొదటి పత్రికలో చెప్పబడుతున్న ఈ మాట మనం ఆలోచించగలిగితే, ఆది కాండం నుంచి కొరింథీ పత్రిక వరకే కనుక మీ దగ్గర బైబిల్ ఉందనుకోండి, ఇది అర్థం అనుకోండి, మిమ్మల్ని దిద్దలేదు ఇది, మిమ్మల్ని దిద్దుతుందా, దిద్దలేదు.
పోని కొరింది పత్రిక వరకు బైబిల్ ఉంటే మనం దగ్గరలేదు, ప్రకటన గ్రంథం వరకు మన దగ్గర ఉంది. మనకి ప్రకటన గ్రంథం వరకు ఆది కాండం మొదలుకుని విషయాలన్నీ తెలియకపోతే మనం దిద్దుకోగలమా? దిద్దుకోలేము. ఒకటి, పరిపూర్ణమైన స్థితి రావాలి. రెండు, ఆ పరిపూర్ణత మనలో ఉండాలి. మనలో ఉండాలి. 66 పుస్తకాలు అందరి దగ్గర ఉంటున్నా, ఎందుకు బ్రతుకులు దిద్దబట్టలేదు తెలుసా? ఎప్పుడు ఈ అర్థంలో ఉన్న దాన్ని బట్టి నువ్వు దిద్దుకోలేదన్నమాట. కొంతమంది అయితే ఏదో పాత నెంబర్ కొత్త నెంబర్ కొడుకు తయారైపోతారు. నువ్వు దిద్దుకోవడానికి అర్థం సరిగా లేదన్నమాట. అదే చెప్తున్నాడు పౌలు. ఇప్పుడు అర్థంలో చూసినట్టుగా చూస్తున్నాం, పరిపూర్ణమైనది వస్తుంది. ఏంటి పరిపూర్ణత? వాక్యం. పరిపూర్ణంగా వాక్యం వస్తుంది. ఆ వాక్యం పరిపూర్ణం అవడం కోసమే మనం చేస్తున్న మన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలన్నీ అన్నట్టుగా చెబుతున్నాడు ప్రేమిన మరలా. ఇప్పుడు ఆ పరిపూర్ణమైనది వచ్చిందా? వచ్చింది. 26 పుస్తకాలు మీ చేతిలో ఉందా? ఉంది. అర్థం రెడీగా ఉంది. ఇప్పుడు అర్థం రెడీ అయిపోయింది. మనం దిద్దుకోగలుగుతున్నామా? దిద్దుకోగలుగుతున్నామా? లేదు. కారణం ఏంటో తెలుసా? పరిపూర్ణ స్థితిలో అర్థం ఉన్నా దాంట్లో మన మొహాన్ని ఏనాడు చూసుకోలేదు మనం. ఎందుకు? కొంచెం ఏదో లేదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం స్థిరమైన పునాది మీద నిలకడగా ఎందుకు లేకుండా పోయిందో తెలుసా మీకు? ఈ ఇరవై ఆరు పుస్తకాల సమ్మేళనంతో కూడిన సారాంశం కలిగిన వాక్యం మనిషి హృదయంలోనికి రావట్లేదు. ఆ వాక్యం అర్థం కాలేదండి ఎంతమందికి. ఎంతవరకు ఆరికి సరిగ్గా అర్థం కావట్లేదు. ఇది ఏదో కొంత తీసుకోవటం చూడండి. బర్త్డే అయితే ఎవరు పుట్టారు, పిల్లల గురించి ఏమన్నా చెప్పేస్తే అయిపోతుంది. పెళ్ళికి సంబంధించిన ప్రసంగం, గృహప్రవేశానికి సంబంధించిన ప్రసంగం, దేనికి దానికే? అది అర్థం కాలేది. అది దిద్దేది కాలేది. అబద్ధాన్ని చూపేది, అబద్ధం అది. ఈరోజు వాకింగ్ చెబుతున్నాం అనుకుంటూ అబద్ధంలో బ్రతుకుతున్న భక్తులు, భక్తిపరులు, దైవజనులు ఎంతమంది ఉన్నారు? మాట్లాడితే పాస్టర్, అందరికేసేది ప్లాస్టర్. ఎందుకు ఉపయోగం? దిద్దుకున్నావా ఏనాడైనా నీ బ్రతుకును అర్థంలో దిద్దుకో. నీకు అర్థం, నీకు అవసరం లేదు. ఏం మరి ఇంకొకరు దిద్దడానికి ఎందుకు వచ్చేసావు? నీ వల్ల అవ్వదు. చాలామందికి బాధేసేస్తుంటుందండి. ముందు దిద్దుకోలేయా? పరిపూర్ణమైన అర్థం ఉందన్న సంగతి తెలిసిందా నీకు? దిద్దుకోగలుగుతున్నావా? లేదు. బైబిల్ చూడండి ప్రేమ వాళ్ళు, ఆశ్చర్యపోతారు మీరు. ఇక్కడ నాకు మీకు అర్థమైతే పూర్ణమైనది వచ్చినప్పుడు అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు జరగదు అంటున్నాడు, అప్పుడు అంటున్నాడు, ఖచ్చితంగా దిద్దుకోవాల్సిన సమయం అంటున్నాడు. అదే కానీ ఇప్పుడు మనం అదే సమయంలో ఉన్నా, పౌలు ఏ సమయం గురించి అయితే మాట్లాడుతున్నాడు అదే సమయంలో మనం ఉన్నా, దిద్దుకోవటం అనేది ఏ ఒక్కరికి సరిగా రావట్లేదు ప్రేమ వాళ్ళు. అర్థం కాలేదు. ఎందుకు తెలుసా? దీని మీద అవగాహన లేదు. ఏం దిద్దుకోవాలి అసలు? ఏం దిద్దుకోవాలి? వాక్యంతో మనం సమేకమై వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని బట్టి దేన్ని దిద్దుకోవాలి? అర్థం ముందుకెళితే శరీరాన్ని దిద్దుకుంటున్నాం, కానీ అర్థం నీకు అబద్ధాన్ని చూపుతుంది. ఆత్మను చూపలేదు అర్థం. ఇప్పుడు వాక్యం అనే అర్థం మరలా నీ శరీరాన్ని చూపుతుందా? శరీరమేనా? చాలామంది శరీరమే. ఏంటమ్మా ఎందుకు వచ్చో చచ్చకంటే, ఈ మధ్య అండి నా ఒంట్లో బోట్లేదండి అందుకు వచ్చానని అంటారమ్మా. అంటే శరీరాన్ని దిద్దుకోవడానికి వచ్చామన్నమాట. అంతే కదా, శరీరకి శ్రమలండి, ఇబ్బందులండి, అప్పులండి, అవన్నీ పోవాలనండి నేను ప్రార్థనకు వచ్చాను. ఎవరు చెప్పారమ్మా? అసలు నా చిన్నప్పటి నుంచి ఇవే కదమ్మా అంటారు. అమ్మా నీ శరీరాన్ని దిద్దుకోవడానికి వచ్చావమ్మా నువ్వు, కానీ వాక్యం అనేది శరీరాన్ని దిద్దుకోవడానికి కాదమ్మా, ఆత్మను దిద్దుకోవడానికి. ఆత్మను దిద్దుకోవడానికి, ఆత్మను దిద్దుకోవడానికి వాక్యం ఎక్కడుందని అంటారుకున్నాను. ఎక్కడుందండి? కన్నా అంటారు. చూద్దారండి యాకోబు పత్రిక 1:21 చూద్దారండి. అందుచేత
సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించినట్టు వాక్యం దేనికి దిద్దుతుంది? ఆత్మ ఆత్మలా దిద్దుతుంది, ఆత్మలా దిద్దుతుంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ప్రేమిన వల్ల, చాలా లోతుకెళ్ళి ఆలోచించాలి మనం. చూడండి మళ్ళీ చదువుతున్న 21, ఎందుచేత అంటే తండ్రి గురించి మాట్లాడతాడు పైన 17 వచ్చిన శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన ఏ చంచలమైన గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయలు లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన, దీని వలన సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కన్నాడు అని చెప్పేశాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, కాబట్టి మీరు వినడానికి ఎగిరిపడండి, మాట్లాడడానికి నిదానించండి, కోపించడానికి నిదానించండి. కోపం మంచిది కాదు, దేవుడు నీకు నెరవేర్చడం చెబుతూ పాయింట్కి వచ్చేసాడు ఇక్కడ. అందుచేత, ఎందుచేత మనము సత్యవాక్యం వలన దేవుని సంకల్ప ప్రకారం మనం మనల్ని కన్నాడు కదా దేవుడు. అందుచేత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకు చెందిన వారిగా మనం మారిపోవాలి, మన బ్రతుకును దిద్దుకోవాలి ఈ అద్దం ముందు అని చెబుతూ సమస్త కల్మషము మనలో ఉన్నది చెబుతున్నాడు. ఏంటిది సమస్త కల్మషము? దీన్ని తీసేయాలన్నమాట, ముందు దీన్ని విడిచిపెట్టాలన్నమాట. దేని గురించి సమస్త కల్మషం అంటున్నాడు? మరలో వద్ద ఇక్కడికి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వారలారా, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏ వాగ్దానములు? అందుచేత అనగానే ఎందుచేత ఉన్నారు అక్కడ? దేవుని వలన సత్యవాక్యం వలన దేవుడు మనల్ని కన్నాడు గనక, ఆయనకు చెందిన వారం గనక, మన బ్రతుకున్న మనం అర్థం ముందు దిద్దుకోవాలంటూ మొట్టమొదటిగా మనకున్న లోటును చూపిస్తాడు సమస్త కల్మషము తీసేయమంటున్నాడు. ఇప్పుడు మరలా పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక, మామూలుగా కాదనమాట, ఏదో ఉంది కనుక, ఏదో ఉంది కనుక, అది ఉంది కనుకే జాగ్రత్త అంటున్నాడు అనమాట. ఏంట వాగ్దానం పైన చూడండి 18వ వచనం, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలా సరిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిన ఇందును, వారు నా ప్రజల ఇందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువడి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇవి వాగ్దానములు. దేవుడు మనల్ని కావాలని కోరుకుంటున్నాడు, మనలో ఉంటానంటున్నాడు, తన చెంతకు నడిపిస్తానంటున్నాడు, మనకు ఉన్నతమైన బ్రతుకును దయచేస్తానంటున్నాడే. ఇవన్నీ వాగ్దానములు ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేని సంపూర్తి చేయాలి? పరిశుద్ధతను. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నారా, పరిశుద్ధతను సంపూర్తి చేస్తున్నారా? పరిశుద్ధతను సంపూర్తి చేయమంటున్నాడు. అంటే మన బ్రతుకు కాలం అంతా పరిశుద్ధంగా బ్రతకటం ఖచ్చితంగా మనం చూపించాలి మన బ్రతుకులు అని చెబుతున్నాడు. పరిశుద్ధతను సంపూర్తి చేయచు చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. చెప్పండి దేనికండి కల్మషం? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం అంటున్నాడు. ఎందుకు చేసుకుందాం? అప్పుడే మనం పరిశుద్ధతను సంపూర్తి చేయగలం. సంపూర్తి చేయాలి దేనికి? వాగ్దానములు ఉన్నవి. చూసారా లింక్ ఎలా ఉందో? మనం క్రైస్తవ్యులకు వచ్చింది దేవుడున్న లోకాన్ని చేరడానికేనండి. ఏమన్నా ఈ భూమి మీద ఏదైనా కావాలని వచ్చామా? దేవుడున్న లోకానికి చేరాలండి. పరలోకం వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అంటే మీ కన్న తండ్రి మీ గురించి ఏం చెబుతున్నాడో తెలుసా? వాగ్దానములు ఉన్నవి కాబట్టి మనం ఏం చేయాలి?
పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. ఎందుకు చేయాలి అసలు పరిశుద్ధతను? పరిశుద్ధతను ఎందుకు ఫుల్ఫిల్ చేయాలి? ఎందుకంటే మీ కన్న తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? పరలోకానికి అర్హతది. కాబట్టి మీ పరిశుద్ధతను పరిపూర్ణం చేయాలి, సంపూర్ణం చేయాలి. ఎలాగే ఎలాగో కూడా అక్కడే చెబుతున్నాడు. ఎలా అంటే చెబుతూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలంటున్నాడు. శరీరానికి ఆత్మకి కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలంటున్నాడు. సమస్త కల్మషం శరీరానికి ఉంది, ఆత్మకి ఉంది, దాన్ని ఎలా తీసేసుకోవాలి, ఎలా సాధ్యమవుతుంది అని మనం ఆలోచించాలి. ఇప్పుడు యాకోబు గారు ఏదైతే చెబుతున్నాడో, నువ్వు ఆత్మ చేత సరిదిద్దపడి నీ ఆత్మను రక్షించుకోవాలంటే, వాక్యం చేత సరిదిద్దపడి నీ ఆత్మను రక్షించుకోవాలంటే నీలో ఉన్న కల్మషాన్ని, దుష్టత్వాన్ని తీసేయమంటున్నాడు. కల్మషం ఏంటయ్యా అంటే శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి కల్మషం. నాలో ఉన్నదంటే దేనికి ఉన్నది? శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి కల్మషం. ఈ కల్మషాన్ని మనం ఏం చేయాలి? తీసివేయాలంటున్నాడు. ఇదే విషయాన్ని మళ్ళా పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ ఏం చెప్తారు తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 10:22, శరీరానికి ఆత్మకి కల్మషం ఏంటి, ఎలా వస్తుంది అని చెబుతూ, మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు తేల్చేసాడండి. ఇక్కడ నీ మనస్సాక్షికి కల్మషం తోచకూడదు, అది ఆత్మను కల్మషంలో నెట్టేస్తుంది, శరీరాన్ని కల్మషంలో నెట్టేస్తుంది. నీ మనస్సాక్షి ఎలా ఎలాంటిది మనస్సాక్షి కల్మషం? అప్పుడప్పుడు ఏదన్నా తప్పని తెలిసినా సరే యాక్ట్ చేసాం అనుకోండి, మనస్సాక్షి గద్దిస్తుంటది. ఒక రకంగా శరీరంలో కూడా ఈ వణుకు వచ్చేస్తుంటది. రెండు ఆత్మ కూడా ఏదో కోల్పోయినట్టు కనబడుతుంటది. తప్పని తెలిసింది మనకి, ఇదో చిన్న దొంగతనం, తప్పని తెలిసింది. తెలిసిన తర్వాత చేయండి. మీ శరీరం స్థిమితంగా ఉండలేదు, మీ ఆత్మ నెమ్మదిగా ఉండలేదు. ఎందుకంటారు? కారణం మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. కాబట్టి ముందుగా నీ శరీరానికి ఆత్మకున్న కల్మషాన్ని తీసేయడానికి మనస్సాక్షి విషయంలో జాగ్రత్తగా ఉండు. పెట్టేశాడు దేవుడు నీలో, ఒప్పుకోదు. చివరికి నీ రెండు మోకాలు వంగి దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి క్షమించిన ఆయన తప్పు చేశాడని ఒప్పుకుంటే తప్ప నీకు నెమ్మది దొరకదు. ఇక దేవుళ్ళు యథార్థంగా కొనసాగుతుంటే ఏదైనా పొరపాటు చేస్తే, తెలుసో తెలియక తప్పు చేసేస్తే, తప్పుని తర్వాత వాక్యాన్ని బట్టి నీకు అర్థమైతే దాన్ని ఎలా సరిదిద్దుకుంటాం తెలుసా? చాలా నలిగిపోతాం ప్రేమిన వల్ల, విరిగి నలిగి ఏమంటే చాలా వణికిపోతాం. అదే చెప్తున్నాడు దేవుడు కూడా ఇక్కడ, నీ మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో, ఏ విషయంలో? విశ్వాస విషయం అనగా విశ్వాసము యొక్క అంటున్నాడు మరల కింద, విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంలోకి చేరుదము. మళ్ళా వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే యాత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ మరిచిపోకూడదు అదేనన్నమాట. ఉదయాన్నే లేవాలి, ఈ రోజు నేను పవిత్రంగా బ్రతకాలనుకోవాలి. ఎందుకు పవిత్రంగా బ్రతకాలి? మళ్ళీ ఆలోచించుకోండి, ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే పవిత్రంగా నేను బ్రతికితే పరిశుద్ధతను నేను ముగించుకుంటూ ఉంటాను, పూర్తి చేస్తుంటాను. ఈ పరిశుద్ధత పూర్తయితే నాకు పరలోకం ఉందని దేవుడు వాగ్దానం చేశాడు. అది పొందుకోవడానికి ఖచ్చితంగా ఈ రోజంతా నేను ఎలాగే బ్రతకాలని వేకునే లేచిన వెంటనే నీ మనస్సాక్షిని గద్దించాలి. తప్పు చేసిన తర్వాత చెప్పడం కాదు, ఉదయాన్నే లేవగానే, దేవా నీ కృపను బట్టి ఈ దినం నేను సజీవునిగా ఉన్నాను, ఇక ఈ దినమంతా నేను ఎలా బ్రతకాలంటే పవిత్రంగా బ్రతకాలి, నా మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లుగా నా బ్రతుకంతా ఈ దినం ఉండాలి. తోచిందా నీ శరీరం, నీ ఆత్మ చిక్కులబడిపోతుంది. పవిత్రతను కొనసాగించలేవు, పరిశుద్ధతను సంపూర్తి చేయలేవు, అయిపోతున్నావు అంటున్నాడు దేవుడు. ముందుగానే దేవుడు చూడండి ఎంత అమూల్యమైన సంగతిని చెప్పేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అందుకేం చెప్తున్నాడు తెలుసా? సంపూర్ణ నిశ్చేత కలిగి, విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చేత కలిగి, విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చేత ఉందా మనకి? అసలు విశ్వాసం ఉందా? విశ్వాసంలోనే ఉన్నామా? సంపూర్ణ నిశ్చేత పెద్ద పదవి ఇది.
విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుతాం. ప్రతి దినం ఆయన సన్నిధి మనకు తోడుండాలి. చిట్ట చివరికి బ్రతుకును ముగించి ఆయన సన్నిధానానికే వెళ్ళిపోవాలి. రూట్ చెప్తున్నాడు ప్రేమ వల్ల, ఒక రూట్, ఆ రూట్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఇదంతా ఎలా సాధ్యం? నీ చేతిలో ఉన్న అర్థాన్ని బట్టి సాధ్యమవుతుంది. నీకు కల్మషం నీకు అంటకుండా ఉండాలి. కల్మషం నీకు అంటకుండా ఉండాలంటే దాని లోతు ఏంటో తెలియాలి. అది ఎక్కడ పడగొడుతుంది? శరీరాన్ని, ఆత్మను పడగొడుతుంది. అది ఎప్పుడు పడగొడుతుంది? నీ మనస్సాక్షి కల్మషం తోచినప్పుడు. ఆ తొయ్యకుండా ఉండాలంటే, ఆ ఊహ రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? ఇక్కడ చెప్తున్నాడు, సంపూర్ణ నిశ్చయతతో ఉండాలి. నువ్వు పవిత్రంగా నువ్వు బ్రతకడానికి హృదయంలో నిశ్చయించుకోవాలి. అదే చెప్తున్నాడు ప్రేమైన వల్ల, హృదయముతో మనము యథార్థమైన హృదయముతో యథార్థంగా ఉండాలి. హృదయం హృదయంలో చోటు చేసుకోకూడదు అంటున్నాడు. ఇది కల్మషం. రెండో మాట ఏముందో తెలుసు అక్కడ? దుష్టత్వం. ఏముంది? దుష్టత్వం. ఇది ఎలా తీసేసుకోవాలి? కల్మషం పోగొట్టుకోవడానికి ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన ఉపయోగం లేదు. పోతుందండి, మరి ఎలా పోతుంది? దిద్దుకోవాలి అర్థంలో చూసి. ఉందా నాలో? ఎలా తీసేసుకోవాలి అర్థం? ఒకప్పుడు ఈ అర్థం ఈ విషయాలన్నీ చూపించలేదు. ఈ అర్థం ఇప్పుడు పరిపూర్ణంగా చూపిస్తున్నా సరే దిద్దుకోవడానికి చాలా బాధపడుతుంటారు క్రైస్తవులు. అర్థం అబద్ధమే అవుతుంది ఎప్పుడు నువ్వు దిద్దుకోలేనప్పుడు. నీ చేతిలో ఉండే ఉపయోగం లేదు. అర్థం చూపేదాని ప్రకారం నువ్వు దిద్దుకుంటే నువ్వు యథార్థంగా మారిపోతావు. యథార్థమైన హృదయం, యథార్థమైన స్థితి, అది నీకు రావాలంటే ఖచ్చితంగా వాక్యం ఏం చెబుతుంది అలా నీ బ్రతుకు మారాలంటున్నాడు. చాలామంది క్రైస్తవులుగా మారిపోయారండి, కానీ అందుకే వాక్యం లోతు అంత తెలుసు. వారం వారం వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం మనం, ఏం వింటున్నాం? ఈ దిక్కుమాలిన శరీరం గురించేనా? ఈ కోట్లన్నీ మరలా ఆత్మ గురించి లేదా? పరిపూర్ణత రాదా? పరిశుద్ధ సంపూర్తి కాదా? వాగ్దానం మనకు చెల్లవా? పరలోకం మనం వెళ్ళలేమా? వెళ్ళలేము. చూసారా లింక్ ఎలా ఉందో బైబుల్? ఈ విధంగా ఆలోచించట్లేదు ప్రేమిన వాళ్ళరా. చదువుకున్నోడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఏ ఒక్కడికి బైబుల్ లోతు తెలియట్లేదు ఈరోజు. ఎందుకని? చెప్పేవాడికి కూడా తెలియదు కనుక. చెప్పేవాడికి తెలీదు. ఏదో గోళ, ఏదో సాక్ష్యం, ఏదో వెరైటీ. వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఎందుకు వచ్చారు? ఆత్మను దిద్దుకోవడానికి వచ్చారు. నువ్వేం శరీరం గురించి మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడడం? ఎందుకు వచ్చిన వాళ్ళందరికీ లేని పనుముల ఆలోచన పెట్టడం? దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మేము చచ్చిపోతే పరలోకం ఇస్తాడనే వస్తారండి వచ్చేవాళ్ళంతా. కొన్ని అలా రాలేదా? అవగాహన రప్పించాలి. ఒక ఉపాధ్యాయుడి స్టేజ్లో ఉండాలి బోధకుడు. అలా కాని పక్షంలో 100% అన్యాయం జరుగుతుంది. అంటే నువ్వు దిద్దుకోవాల్సినట్టుగా నువ్వు దిద్దుకోకుండా నువ్వు రూట్ మార్చేస్తున్నారన్నమాట. వాక్యం అర్థమైతే మన బ్రతుకు దిద్దుకోవాలి ఖచ్చితంగా ప్రేమిన వల్ల. అలా దిద్దుకోని పక్షంలో ఈ బ్రతుకు అబద్ధమవుతుంది. ఆయనకి చంద్రదిద్దిక అదే చెప్తున్నాడు. మరి దుష్టత్వం ఇది ఎలా దిద్దుకోవాలి? ఇది ఎలా తీసేసుకోవాలి? ఖచ్చితంగా మానేమంటున్నాడు కదా. ఏమన్నాడు ఆయన? రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానని అంటున్నాడు ఆయన. మానేయండి దాన్ని, దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. చాలా ప్రమాదం ఉంటుంది దుష్టత్వం అనేది. చాలా చాలా ప్రమాదకరమైంది. దీని జోలికి అసలు వెళ్ళడానికే వీల్లేదు అంటున్నాడు ప్రేమ వెళ్ళరా. హెస్కేలు గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాటను పరిచయం చేస్తాడు. నిన్ను నేను కాపాడాలని అనుకుంటున్నాను, కాకపోతే నువ్వు ఎలా ఉండాలంటే అంటూ కొన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు చూద్దామండి హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణమును అందడు, అవశ్యముగా అతడు బ్రతుకును
అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. నువ్వు గతంలో సరిలేదు బ్రతుకు, అర్థంలో దిద్దుకున్నావు. ఇప్పుడు అతన్ని నేను కాపాడుతాను అంటున్నాడు ఆయన. అతని నీతిని బట్టి అతడు బ్రతుకుతాడు. నువ్వు మారిపోయావు కదా బ్రతుకుతావు. దుష్టులు మరణం ముందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా అని మనం చూశారు. నువ్వు అలాగే ఉండి నీ బ్రతుకు దిద్దుకోకుండా నువ్వు చనిపోతే నాకేమో సంతోషమా? నువ్వు దిద్దుకోవాలనే కదా నీ చేతులు అర్థం పెట్టాను. ఈరోజు ఇంట్లో మనం ఎంతమంది ఉంటామో, చిన్నపిల్లల మొదలు కూడా పండు ముసలు దాకా అన్ని బైబిల్ ఉంటాయి మన ఇంట్లో. ఉంటాయండి, ఉంటాయి. మరీ బాగా ఆసక్తి ఎక్కువైపోయి బైబిల్ అంటే రోజు చదివేస్తే చిరిగిపోతుంటుంది కదా, ఇంకో బైబిల్ ఉంటుంది మీకు. చాలా మందికి అయితే ఓ బైబిల్ సరిపోద్ది, ఎందుకంటే పెద్దగా చదవరుదండి. జిప్పేసేస్తుంటారు, మళ్ళీ ఆదివారం జిప్ తీస్తారు, మళ్ళీ వేసేస్తుంటారు. ఇప్పుడు కనీసం మనసు ఉంటుందా? అంటే నీకు నీకు అర్థం ఉందన్నమాట. మరి దిద్దుకుంటున్నావా? చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు ఇది నా బైబిల్, నీ బైబిల్ ఏమైంది అని అడుగుతారు. పొరపాటు మన బైబిల్ పెట్టిపోతే అంటే, ఎందుకంటే నీ అర్థం ఉంది కదా నీ దగ్గర, ఎవరి అర్థం అలాగే ఉంది. ఇప్పుడు దిద్దుకోవడం చేతనైందా? దిద్దుకోవడం చేతనాలకు ప్రియమని వదలరా. ఎందుకంటే అందుకే నువ్వు చెడిపోకుండా ఉండడానికే నువ్వు చెడిపోతే సంతోషం లేదు, నువ్వు మారాలి. అందుకే నీకు నేను వాకింగ్ ఇస్తున్నాను, నువ్వు మారితే నాకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు. వారు తమ ప్రవర్తనను దిద్దుకుని, చూడండి ఏం దిద్దుకోవాలి, ప్రవర్తన, ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే అలా చెప్తున్నాడు నీతిపరుడు. ఆల్రెడీ దిద్దేసుకున్నావు నీతిపరుడు. తన నీతిని విడిచి పాపము చేసి నువ్వేం చేసావు? మళ్ళా రోజు ఏం దిద్దుకుంటావాలండి, మేకప్ పెంచి ఎరుగుపోదని అనుకుని అర్థాన్ని పక్కన పెట్టేశాం. రోజే దిద్దుకుంటాం అండి, వారానికి ఒకసారి దిద్దుకుంటే సరిపోదా? సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు అలా దిద్దుకోకపోవడం వల్ల మరలాను దుష్టత్వం నుండి వెళ్ళిపోతున్నాం. ఒకనాటి దుష్టత్వాన్ని విడిచిపెట్టగలిగేవి అర్థం వల్ల మరలా ఈ అర్థాన్ని పక్కన పెట్టావు, దుష్టత్వాన్ని వెళ్ళిపోతున్నాం. బైబిల్ చదవకపోతే వచ్చే నష్టం ఏంటని అడుగుతారేమో చెప్పనా? దేన్నైతే విడిచిపెట్టేదో దాంట్లోకి వెళ్ళిపోతాం, మరలా మేకప్ చెరిగిపోతుంది, మరలా తగ్గిపోతాం, మరలా నీతి మార్గాన్ని విడిచిపెట్టేస్తాం, మరలా దుష్టత్వపు ఆలోచన మనకు వచ్చేస్తాయి. అదే చెప్తున్నాడు ఆయన. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? బ్రతకడు అంటున్నాడు. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాస ఘాతకుడయి నన్ను నమ్మించి మోసం చేశాడు, నా చేతిలో అద్దాన్ని తీసేసుకున్నాడు, నేను దిద్దుకుంటానన్నాడు అని దిద్దుకోవడం మానేశాడు, బ్రతుకు వ్యర్థం చేసుకుంటున్నాడు. విశ్వాస ఘాతకుడయి చేసిన పాపమును బట్టి మరణమునందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. అదేంటండి, బైబిల్ నా దగ్గర ఉన్నా సరే నన్ను అరకానికి పంపడం ఏంటి? నేను లైసెన్స్ తీసుకున్నాను కదా, బాప్తిజం తీసుకున్నాను, చర్చిలో మెంబర్షిప్ ఉంది, నేను చచ్చిపోయినా కూడా సమాధి పెట్టి చర్చి వాళ్ళు ఇస్తారు, అంతేనండి. ఇవన్నీ రూల్స్ ఎన్ని ఉన్నాయి, బైబిల్ కూడా ఉన్నా దగ్గర, నన్నేంటండి అరకానికి పంపుతాను అంటున్నారు దేవుడు అంటాం మనం. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే నువ్వేమంటమ్మా, ఏమడుగుతున్నాడు ఇలా, మరి నన్ను అరకానికి పంపడం అంటే నువ్వు కరెక్ట్ కాదయ్యా, అంతే కదండి. అప్పుడప్పుడు అంటే కోర్టులో కొన్ని సీన్లు జరుగుతుంటాయండి. ఎలా అంటే అప్పుడు జడ్జి గారు అండి మౌనంగా కూర్చుని ఉంటాడండి, బంట్ రోజు గారు పిలుస్తాడు, మూడు సార్లు పిలిస్తే కానీ ముద్దలు ఆ లోపలికి రాదు. బోనెక్కిన తర్వాత ఇద్దరు లాయర్లు వాదోపవాదాలు వినిపిస్తారు, అన్నీ విన్న తర్వాత జడ్జి గారు తీర్పిస్తారు. తీర్పు పొందిన తర్వాత బయటకు వచ్చిన ముద్ద ఏమంటారు తెలుసండి, జడ్జి గారు అన్యాయం చేసేసాడండి, అసలు మేము చేయకపోయినా సరే నాకు శిక్ష చేశాడండి అంటాడు. జడ్జి గారికి వాదోపవాదాలను బట్టి మాత్రమే తీర్పు తీర్చడం తెలుసు, ఇతను చేశాడా చేయలేదా అని ఎవరు చెప్పాలి కదా, లాయరే చెప్పాలి. అయినా సరే చూసారా, తీర్పు సరిగ్గా ఇవ్వలేదండి అంటాడు, నచ్చలేదు నాకు తీర్పు అంటాడు, హైకోర్టుకి వెళ్ళిపోతాను అంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటనమాట, జడ్జి సరిగా లేడు, నచ్చలేదు నాకు జడ్జి తీర్పు, అంటే ఎలా ఉండాలి, నేను తప్పు చేసినా నన్ను క్షమించి విడిచిపెట్టాలి, అది నిజమైన తీర్పు. ఇదేం తీర్పు, ఇదేం తీర్పు, నాకు నచ్చలేదు. అలాగే క్రైస్తవుడికి దేవుడు నచ్చట్లేదు ఈరోజు,
బాగాలేదండి జడ్జిమెంట్, నరకం అసలు నాకు నచ్చలేదు. అందుకే అంటారట యెహోవా మార్గం న్యాయమే కాదంటారట. కాదని మీరు చెప్పుచున్నారు, ఇశ్రాయేలీయులారా నా మాట ఆలకించండి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైంది. మీ బ్రతుకులే బాగాలేదు, మీరు దిద్దుకోవడం చేత కావట్లేదు. మీకు నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దాన్ని బట్టి మరణమునందును, తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును, దాన్ని బట్టే కదా. మరియు దుష్టుడు తను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఎప్పుడు? ఎప్పుడు? దిద్దుకున్నప్పుడు. మనం దిద్దుకోవాలని దేవుడు అద్దాన్ని మన చేతులు పెడుతున్నాడు. నువ్వు తప్పిపోయిన వాడవా దిద్దుకో, నువ్వు దిద్దుకున్నవాడవా తప్పిపోకు. అంతేనండి, నువ్వు లోకంలో ఉన్నవాడవా క్రైస్తవుడిగా మారు, నువ్వు క్రైస్తవుడిగా మారిన వాడవా లోకంలోకి వెళ్ళిపోకు. అదేంటో మరి, క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా లోపల కలిసిపోతుంటా, క్రైస్తవులుగా మార్పు చెందిన తర్వాత కూడా మళ్ళా పాపంలో పడిపోతుంటాం. అదే అంటున్నాడు ఆయన, ఇది నువ్వు క్రైస్తవుడు అయిపోయేవా నువ్వు రక్షించను నేను, నీ బ్రతుకు దిద్దుకుంటే రక్షిస్తాను నేను. నీ బ్రతుకు ఖచ్చితంగా దిద్దుకున్నట్టుగా ఉండాలి. అంటే మాట అంటే మాట అండి, దేవుడిది మాట అంటే మాటే. ఉన్నావా కరెక్ట్గా? చాలామంది అభిప్రాయం ఏంటంటే ఏదో మన గ్రూపు ఆ గ్రూపు వేరు మందరేట్ అంటారు. నిజానికి అన్నీ కలిస్తేనే యేసుక్రీస్తు సంఘం అవుతుంది. ముందుగా మన బ్రతుకు ఎలా ఉందో చూసుకోవాలి. నా బ్రతుకు ఎలా ఉందో, నేను ప్రత్యేకం, నేను సంఘంలో ఉన్నా సమాజంలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా దేవుని వాళ్ళే ఉండాలి. ఆదివారపు భక్తుల మాదిరిగా ఉండకూడదు ప్రియమైన వాళ్ళగా. మనం ఎక్కడున్నా వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఏదైనా పని చేసుకుంటున్నారు, ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే అనుక్షణం మనం దేవునికి సంబంధించిన వాడిగానే బ్రతకాలి. అలా మనం దిద్దేది వాక్యం, దిద్దుకోమంటున్నాడు ఆయన, దిద్దుకోమంటున్నాడు. మరి దుష్టుడు అన్న పదం ఆడేటువంటి దుష్టుడు అంటే ఆడు అవ్వదేనా, వాడే మనల్ని దుష్టం చెప్తున్నాడని దేవుడు. అంటే వాడి క్రియల్లోనికి వెళ్ళిపోతున్నాం మనం. దుష్ట క్రియల్లోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దుష్టుని సంబంధి, ఈ దుష్టుని సంబంధిగా మారిన వాడు దుష్ట కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాడు. వీడు వాక్యం నిర్లక్ష్య పెడుతున్నాడు. మరలా ఇలాంటి వారిని ఒకప్పుడు ఇలా సమాజంలో ఉంటూ దేవుడు అంటే తెలియక బ్రతికి దుష్టుని బారిన పడిపోయిన వారు అందరినీ తిరిగి రప్పించడానికి మహానుభావుడు చాలా యాగం చేశాడండి మన కోసం. ఎలా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయినని తప్పించడానికి ఏం చేశాడో తెలుసా? ఇదే విషయాన్ని మరలా పేదరుగా చెబుతాడు. ఏం జరిగిందో తెలుసా మన కోసం? ఈ దుష్టుని చేతిలో పడిపోయిన మన కోసం, ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్న మన కోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎలా తీసేశాడో తెలిసి దుష్టత్వాన్ని చెబుతూ అపోస్తలుల కార్యములు 2:36 చూడండి ప్రియమైన వాళ్ళ, అపోస్తలుల కార్యములు 2:36 మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకునవలను అంటున్నాడు. సిలువ వేసారు, మనం అంతా సిలువ వేశాం, ఆయన వలనే సాధ్యమైంది అంటున్నాడు. ఆయనే దీన్ని నెరవేర్చారు అంటున్నాడు ప్రేమణ వరలరా. మరో మాట చూద్దామండి, 3:26 దేవుడు తన సేవకును పుట్టించి, దేవుడు ఎవరిని పుట్టించాడు? తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణి దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుట ఆయన మొదట మీ వద్దకు పంపెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనిషిని దుష్టత్వం నుంచి విడిపించడానికి వచ్చాడట. అందుకోసం మన దగ్గరికి పంపించాడట చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలవా మీ వద్దకు వచ్చాడు ముందు ఆయన, ఎందుకు తెలుసా? మీ దుష్టత్వాన్ని విడిపించడానికి. ఇప్పుడు ఆయన అందరూ సిలువేశారు అక్కడ, ఎందుకు తెలుసా? మనందరి దుష్టత్వాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు మరణించారు. మనిషి దుష్టత్వాన్ని విడిపించాలి, దుష్టుని చేతుల నుంచి విడిపించాలి, మనిషిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. యేసుక్రీస్తు బలైపోయాడు. మరలా బాప్తిస్మలోకి వచ్చి ఆయన మరణం మన కోసం అంగీకరించి మన పాపాలను కడిగేసుకుని ప్రత్యేకమైన స్థితిలో కొనసాగిపోతున్న క్రైస్తవులు మరలా ఈ దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు ప్రేమైన వాళ్ళ. ఇది సరికాదు అంటున్నాడు. మరలా తన జోలికి వెళ్లకుండా ఉండడానికి నీ మార్గాన్ని
స్థిరమైనదిగా సక్రమమైనదిగా ఉంచుకోవడానికి నీకు అర్థాన్ని ఇస్తున్నాను. అదే వాక్యం అని చెప్తున్నాడు ఆయన. ఇదేంటి ఇప్పుడు ఇది? అర్థం, వాక్యమే అర్థం అంటున్నాడు. ఇప్పుడు వీటిని మానాలి నువ్వు, మానితే ఏమవుతుంది? నిన్ను సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. దేవుని చిత్తం తెలుసుకో, కల్మషం నుంచి వేరవు, దుష్టత్వాన్ని విడిచిపెట్టు. యేసుక్రీస్తు మరణం నీకు గుర్తు రావడం లేదా? మళ్ళా దుష్టత్వం నుండి ఎలా వెళ్ళిపోతున్నావు? వెళ్ళడానికి వీళ్ళేది అంటున్నాడు. ఇప్పుడు ఎలా మరి ఆత్మను కాపాడుకొని చెబుతూ యాకోబు గారు ఏం చేస్తున్నారు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించండి. అంగీకరించాలి. అంగీకరిస్తున్నారా వాక్యాన్ని? వాక్యం అంగీకరించట్లేదు ప్రియమైన వాళ్ళు. చాలామంది వింటుంటారు అంతే. 22, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారనే ఉండి. వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. వినువారు మాత్రమే ఉంటే అర్థం అపార్థమైపోయింది నీకు, నీ బ్రతుకు అబద్ధమైపోయింది. వాక్య ప్రకారం ప్రవర్తిస్తే, వాక్య ప్రకారం ప్రవర్తిస్తే నువ్వు సరిదిద్దుకుంటున్నావు అన్నమాట. దీన్ని బట్టి నువ్వు సరిదిద్దబడుతున్నావు అన్నమాట. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, విన్నారా? వాక్యం వింటున్నాం కదా, వింటున్నారా? ప్రవర్తిస్తున్నారు దాని ప్రకారం వింటున్నాం. కానీ వింటే మోసపోతావు నువ్వు. ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నాడు. ఏం చేసేవాడు నువ్వు? వాక్యం విన్నావా? ఇప్పుడు వింటే ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం చూసుకుంటాం కదా. అది ఇది ఒకటే. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం చూసుకుంటామే, అది వాక్యం వినడమును రెండు ఒకటే అంటున్నాడు. ఏమవుతుంది? వింటే ఏమైపోతుంది, అర్థం చూసుకుంటే ఏమవుతుంది? రెండిటికి కంపారిజన్ చేస్తున్నాడు. ఏంటి అది చూద్దామండి. కిందకి వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతాడు కదా. అర్థం చూసుకున్న తర్వాత అర్థం పక్కన పెట్టి బయటికి రాగానే ఏం మర్చిపోతాం మనం? నేను ఎలా ఉన్నానో అనే సంగతి మర్చిపోతాం. మా మొహం ఎలా ఉంది మరి, మనకు గుర్తురావిక. అలాగే వినేవాడు కూడా ఉన్నాడు. ఉపయోగం లేదు అర్థం. మీరు వింట మట్టికి వింటే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటారంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఇక మీకు ఏమీ అర్థం కాదు. మాట్లాడితే క్రైస్తవులు అంటారు, ప్రార్థనలు అంటారు, బైబిల్ అంటారు, ఏవేవో అంటారు. ఇక కానీ దిద్దుకున్నామమ్మా లేదండి, ఇది అర్థం కాదు కదమాట. అంటే వాక్య ప్రకారం ప్రవర్తిస్తే తప్ప నీ బ్రతుకు సరిదిద్దబడదని అర్థం. అక్కడ వాక్య ప్రకారం ప్రవర్తిస్తే తప్ప నీ బ్రతుకు సరిదిద్దబడదు అదే చెప్తున్నాడండి. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమములో పేరు చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడైపోతాడు. స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమము, సంపూర్ణం అంటున్నాడే. ఆ నియమం నీలో ఉంటే, దానికోసం పోరాడుతుంటే ఆ నియమంలో తేరు చూచి నిలకడగా ఉండాలంటున్నాడు. ఆ ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక తన క్రియలో ధన్యుడైపోతాడు. క్రియ చేస్తాడు, ఆ క్రియలో ధన్యుడవుతాడు. ఈరోజు క్రైస్తవులుగా చాలామంది ఉన్నారు లెక్కకి. వాక్యం వినేవారు చాలామంది ఉన్నారు. బ్రతుకును దిద్దుకునేవారు ఎవరు లేరు ప్రియమైన వాళ్ళారా? బ్రతుకును దిద్దుకునేవారు ఎవరు లేరు. బ్రతుకు దిద్దబడడం లేదా అంటే నువ్వు ప్రవర్తించడం లేదా? వింటున్నావా? వింటే ఈ అర్థం నిన్ను అబద్ధంలోనే తీసుకెళ్ళిపోతుంది. నువ్వేదైతే వింటున్నావో అది అర్థమే. అదే అన్నాడైనా, నువ్వు వింటుంటే అర్థంలోనే మొహం చూసుకుంటున్నావు కానీ బ్రతుకు అబద్ధమైపోతుంది. నువ్వు ప్రవర్తిస్తున్నావా? అర్థం ముందుకు వచ్చి సరిదిద్దుకుంటున్నావు. నువ్వు వాక్యం అందరి చేతిలో ఉందా? అర్థంగానే ఉందా? ఈ అర్థం నీకు చూపుతున్నది అబద్ధమా? అబద్ధమా? అబద్ధమే. ఎలా వింటున్నామంతే, వింటున్నామంటే ఏమండి? ఈ అర్థం నీకు అబద్ధాన్ని చూపుతుంది, నిజాన్ని చూపించట్లేదు. దగ్గర ఉన్న అర్థం చాలా మంది బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? బైబిల్ దేవుని పుస్తకం అండి. బైబిల్ అంత ఎంత మంచిదండి. ఎన్నో గొప్పలు చెబుతారు, నిజమే. కానీ నిన్ను మోసం చేస్తున్నాయా బైబిల్? నీ బైబిల్ నిన్ను మోసం చేస్తుంది తెలిసిందా? ఎప్పుడైనా ఆలోచించావా?
నా బైబిల్ నన్ను మోసం చేస్తుందా? ఎస్. ఏ ఎలా మోసం చేస్తుంది? నిన్ను వినేటట్టుగానే ఉండిపోయావు కదా, వినేటట్టుగా ఉన్న నిన్ను నీ బైబిల్ నీ మాటలు నీ వాక్యము నిన్ను మోసగించేస్తుంది. మరి ఎప్పుడు మోసగించట్లేదు? బైబిల్లో ఉన్న దాన్ని బట్టి నువ్వు క్రియ చేసినప్పుడు నువ్వు మోసపో. అందుకే పౌలు శీలంతటి వాళ్ళు వాక్యం చెబుతుంటే బెరే పట్టణస్తులు వాక్యాన్ని పరిశీలించి ఆ ప్రకారం ఉందో లేదో అని ఎందుకు చూశారో తెలుసా? మేము క్రియ చేయాలి. వినేసి విడిచిపెట్టేవారికి ఏదో చెప్పుకోండి, ఏదో చెప్పుకోండి, ప్రసంగం వింటాం, విన్నదే వింటాం, పాడిందే పాట వింటాం, మాకు వచ్చేది ఏముంది పోయేదే ఉంది, ఆదివారం వచ్చాం చర్చలు మోకరించాం, ఏదో చెప్తారు వింటాం పోతాం, అదా అబద్ధం. అయిపోయింది నీ బ్రతుకు, ముగిసిపోబోతుంది బ్రతుకు. వినబడుతున్న మాట ప్రకారం అది వాక్యాన్ని అర్థానికి సరిపోతుందా లేదా? ఈ మాట సరిపోతుంటే ఈ అర్థంలో ఉన్న దాన్ని బట్టి ఆ మాటను బట్టి నా బ్రతుకు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా ప్రవర్తించాలి? నువ్వు నిజంలోనికి ప్రయాణిస్తున్నావు, నీ బ్రతుకు యథార్థం చేసుకోబోతున్నావు, బాగుంది, నీకు ఉపయోగపడింది. చాలామంది ఏం చేస్తారు తెలుసండి, వాక్యానికి సరిపోతున్నా వినేస్తారు, వాక్యం అలా చెప్పకపోతున్నా ఎవరైనా వాక్యం చెప్తే వినేస్తారు. వినేస్తున్నారా? అబద్ధం, మోసపోతున్నాం. నేను ఎలా వినగలుగుతున్నామండి? నేను వినలేకపోయినండి అలాగ 10 సంవత్సరాల పాటు ఒక ఆయన దగ్గర చర్చలోనే ఉన్నాం, నమ్మకొస్తుందిగా. జ్ఞానం తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత చెబుతున్న మాట వాక్యాన్ని సరిపోకపోతుంటే అడుగుతుంటే యుద్ధానికి వచ్చేసాడు ఆయన. మరి సరిపోవట్లేదు అయ్యా నువ్వు చెప్పింది, అనగానే నీకు ఇక్కడ చూడట్లేదు, గెటావట్. మరి మహాభక్తులు అంతా చర్చలు నిండిపోతున్నారంటే ఏ ఒక్కరు అడగట్లేదు అన్నమాట. అవసరం లేదు నాకు, ఎందుకు ఏమైనా ప్రవర్తించాలా? వింటాం, మళ్ళీవారం గుర్తుండదా? మర్చిపోతాం. మనం మర్చిపోతున్నాం కాబట్టి మళ్ళీ వారం కూడా ఇదే పాఠం. మళ్ళీ వారు ఎన్ని వారాలు అదే అది ఎక్కడో విన్నట్టే ఉందండి అంట. ఇది వారానికే, వారానికేనా? ఎన్నిసార్లు చెప్పను ప్రతి పుట్టినరోజుకి అదే మెసేజ్. అయినా సరే మనకి ఎలా ఉంటుంది? కొంతమంది తెలియని వాళ్ళు చెప్పేస్తుంటారు, ఈ తర్వాత ఏం చెప్తారు తెలుసా అంటుంటారు, నా కంగారు వస్తుంటారు, నీకు ఎలా తెలుస్తాడు ఆ భాష గారు ఏమి అదే చెప్తారు. ఆ పాట ఏమన్నమాట ప్రతి చోట ఏంటండి బ్రతుకులు? 66 పుస్తకాల సమ్మేళనం అర్థం తీర్చిదిద్దగలుగుతుందా మన బ్రతుకులు? ఏమో అయోమయం. మన తెలివితేటలు ప్రతి విషయంలో ఉపయోగపడతాయి. బస్సు కండక్టర్ చిల్లర అవ్వకపోతే గొడవ వెళ్ళిపోతాం మనం. 10 ఇచ్చాను, 4 వస్తుందమ్మా, మర్చిపోతున్నావు. రూపాయి అమ్మా 5 ఇచ్చేస్తాం, మన దగ్గర రూపం ఉండదు, అయినా సరే ఒప్పుకో, 4 ఇవ్వాల్సిందే దిగం. చూసారా ఆ తెలివితేటలు ఉంటాయి మన దగ్గర. కిరాణా బట్టి వెళ్తాం, ఎంత పొడుగు ఉంటుందండి కిరాణా బట్టి, ఎన్ని సీట్లు ఎన్ని సరుకులు రాస్తాం, ఆ సరుకుల దగ్గర వేస్తాడు, ఇది 10 రూపాయలు, ఇది 5 రూపాయలు, ఇది 2 రూపాయలు, టోటల్ అంతా 100 సరుకులు కూడితే తప్ప టోటల్ రాదు. ఎంతో బుక్ చేసుకుంటామండి, డబ్బులన్నీ ఇచ్చేసినా ఇంటికి వచ్చినా ఆ సీట్ మళ్ళీ తీసుకుంటాం, కూడతాం కూడతాం, ఎక్కడ ఒకరికి తప్పిపోతుంటారు, మళ్ళా కూడతాం మొదటి నుంచి కూడి. అమ్మ 2 రూపాయలు దబ్బేసేసాడు, అంతే చేసేది వేసేస్తాడు, సీటు పట్టుకెళ్తే వాడు కూడతాడు, మళ్ళా సరిపోయింది కదమ్మా అంటాడు, సరిపోయిందని ఇంటికి వచ్చి మళ్ళీ కూడుకుంటాం మనం. తెలియతే అట్లా బాగున్నాయి, ఎందుకంటే అర్థం ఉంది కదా మరి మీకు సరుకు సీటుకి ముందు ఒప్పుకోదు అది. బైబిల్ అలా ఆలోచించినప్పుడైనా మనం బైబిల్ సరిపోతుందా, వినే మాట సరిపోతుందా, నీకు వినబడుతున్న మాట సరిపోతుందా, నేను దిద్దగలుగుతుందా, నువ్వు దిద్దుకుంటున్నావా? లేదు నో, వింటే చాలండి, వింటే ఆశీర్వాదం. వింటే ఆశీర్వాదం ఎక్కడుంది బైబిల్లో? వింటే ఆశీర్వాదమా? వాకి వింటే ఆశీర్వాదం కూడా చేయాలనుంది తప్పు, వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే నీకు దక్కుతుంది ఆశీర్వాదం అంటున్నాడు ఆయన. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? నీ తండ్రి నీ కొరకు వ్రాయించిన వాగ్దాన మూలమైంది అది, వాని చెంతకు చేరటమే ఆశీర్వాదం. అందుకోసం నీ ప్రవర్తన దిద్దుకోవాలంటున్నాడు, ఇది అర్థమంటున్నాడు. అలా దిద్దుకోకపోతే నువ్వు అబద్ధంలోనికి వెళ్ళిపోతావు, నీకు వినబడుతున్న దేవుని మాట నీ అబద్ధంలో ముంచేస్తుంది, నీ చేతిలో ఉన్న అర్థం నీకు అబద్ధాన్ని చూపుతుంది. ఎందుకంటే సత్య సంబంధమైన ఆలోచన నీ మనసులో కలగలేదు, ఇంకా తప్పిపోయావు తప్పిపోయావు. చూసారా దిద్దుకోవడం చాలా కష్టం ప్రేమిన వల్లరా,
దిద్దుకోవడం చిన్న విషయం కాదు. దిద్దుకోవడం అంటే మళ్ళీ బ్రతుకును దిద్దుకోవడం అంటే వాక్యాన్ని బట్టి మరో బ్రతుకు బ్రతకటమే. నిజం బాప్తిస్మలు మనం ఏమంటాం చెప్పండి? బాప్తిస్మలు ఏమంటామండి? చచ్చిపోయి బ్రతికేమండి. నిజంగా చచ్చిపోయి బ్రతికేమా? అక్కడ కదా చచ్చిపోయి బ్రతకటం. ఈ వాక్య ప్రకారం ప్రవర్తించటంలో దినదినం చచ్చిపోతాం మనం. తెలుసా మీకు? దినదినం భక్తుల జీవితాలు చూస్తుంటే మేము దినదినము వదింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలం అంటారు. ఎందుకని? ఈ బ్రతుకును వాక్య ప్రకారం దిద్దుకోవడానికి ప్రయాసపడి పరిపరిమణ వల్ల భక్తులందరూ, అది నిజమైన క్రైస్తవ్యం. మనది ఏముందండి? మన బ్రతుకు పరలోకానికి ఎలా వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు మీరు? ఏంటా ధీమా? ఎలా నిద్ర పెట్టేస్తుంది? సరిపోదు. ఏమంటే ఎలా సరిపోదు మీరు అంటున్నారంటే, పరలోకానికి వెళ్ళేవారి బ్రతుకు ఎలా ఉందో బైబిల్లో ఉంది. ఎలా ఉందో బైబిల్లో ఉంది. మరి నా బ్రతుకు ఎలా ఉంటే నేను వెళ్ళిపోతాను? ఉందా? ఉందా చెప్పండి. లేదంటే ఖచ్చితంగా మనం దిద్దుకోవాలా వద్దా? దిద్దుకోవాలి. దిద్దుకోకుండానే పరలోకాలు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. మాలో కూడా చాలామంది ఉన్నారు పరలోకం అంటారు మాట్లాడితే. నీకు ప్రకటించే నాకే దిక్కు లేదమ్మా, నీకెక్కడ వస్తుంది అంటే ఒప్పుకోవట్లేదు. ఏదైనా వెళ్ళిపోతానండి అంట. ఏంటో మరి ఏమన్నా బ్లాక్లో అన్న కొనేసుకుంటారు మరి టికెట్ నాకు తెలియదు. ఏంటండి బ్రతుకు మారవా? అర్థం ఉంది నీకు, బ్రతుకు ఉంది. నువ్వు బ్రతుకుండగా దిద్దుకోవాలి. దీన్ని దిద్దుకోవాలి. ఏమన్నా ఆశ్చర్యపోతాడు. చాలా సంఘటనలు ఉంటాయండి బైబిల్లో మనం చేయలేం ప్రేమైన వాళ్ళు అలాంటివి. నిజమే, మనం చేయలేం. తెగించారండి వాళ్ళు. ఒప్పుకోలేదండి. వాక్యం అంటే వాక్యమే. నువ్వు చచ్చినా నువ్వు బ్రతికినా సరే నీ భార్య విడిచిపెట్టేలా అవసరం అవుతుంది. నీ బిడ్డలా? నా కుదరదు. నీ పిల్లలు కాదు వాళ్ళు. ఏంటండి మాట్లాడి కుటుంబం బాగోవాలని దేవుణ్ణి నమ్ముకుంటాం మనం. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టామంటే విడిచిపెట్టగలవా? భార్యను విడిచిపెట్టేయగలరా? మీరు విడిచిపెట్టేయగలరా? భర్తను విడిచిపెట్టేయగలరా? పిల్లల్ని విడిచిపెట్టేస్తామా? ఆల్రెడీ నా మీద నిర్మందండి. కుటుంబాన్ని అడుగుట్టేస్తున్నానండి. మళ్ళీ ఈ వాక్యం చెప్పడం కూడా కష్టమే ఇక్కడ. ఏదేమనుకున్నా సరే దేవుని మాట అలా ఉంది చూసి ఆశ్చర్యపోతాం ప్రేమైన మరలా. ఒక మాట అన్నాడంటే దేవుడు అది ఏంటో తెలుసు. అర్థం నువ్వు దిద్దుకోవాల్సిందే. లేదండి ఇది ఇది కనపడకుండా నేను కొట్టేస్తాను చెప్పేస్తాను కదా బాబు. ఈ అర్థం కష్టంగా ఉందండి. దిద్దుకోలేం. చదవరండి. మహానుభావుడు ఎజ్రా నెహెమ్యా గారి కాలాలలో అప్పటికే బబులోను సామ్రాజ్యపు చేతిలో యూదులంతా చెరలో ఉన్నప్పుడు అప్పటికే ముందుగానే కొందరు భక్తులు ఒకసారి కొంతమందిని యెరూషలేం ప్రాంతానికి తీసుకొచ్చేస్తారు. తర్వాత రెండో విడత కింద మొదటి విడతలో జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది యూదులు వచ్చేస్తారు యెరూషలేంకి. మరలా రెండోసారి ఎజ్రా నెహెమ్యా గారి కాలంలో వీరు ప్రయాణమవుతారు. వీరంతా మన యెరూషలేం వచ్చేసరికి ఆల్రెడీ ముందు వచ్చినప్పుడు కొంతమంది ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? యూదులు. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు చెప్పండి. యెరూషలేం ఎక్కడి నుంచి వచ్చారు? నిద్రపోతున్నారు అందరూ చెప్పండి. పడుతుందండి మీకు. అందరం లేకుండా దిద్దుకోకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు మీరు అంతా. నిజం. ఇది ఆశీర్వాదం శాపమో అనుకోండి. మరి ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పరేంటి? బబులోనులో యూదులు చెరలో ఉండగా మొదట కొందరు జెరుబ్బాబెలు గారి న్యాయకత్వంలో యెరూషలేముకు వస్తారు. తర్వాత మరలా ఎజ్రా నెహెమ్యా గారి కాలంలో వారి న్యాయకత్వంలో మరలా కొంతమంది యూదులు ఎక్కడికి వస్తారు? మరలా బొబ్బులో నుంచి యెరూషలేముకి వస్తారు. వీళ్ళు వచ్చేసరికి ముందు వచ్చి ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పిల్ల పాపలతో హాయిగా ఉంటారు. దేవుడు ఆశీర్వదించాడు కదా వాళ్ళని. ధర్మశాస్త్రం ఉంది దగ్గర. ఆ వాక్యాన్ని పట్టిస్తూ కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ హాయిగా తింటూ హ్యాపీగా ఉంటారండి. ఇక్కడ చిన్న సమస్య ప్రారంభమైపోయింది. వెనకలు వచ్చారు కదా, వాళ్ళకి వీళ్ళకి పడలేదు. ఇక్కడ ఎందుకు పడలేదు? అసలు ఏం జరిగింది? జాగ్రత్త కలుగుతారండి. ఎజ్రా గ్రంథం
ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 10వచనం చూద్దారండి. మా దేవ, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతుంది కదా. ఆజ్ఞలు అంటే అర్థం వాక్యం కదా, అనుసరింపకపోతుంది కదా. వారు మీరు స్వతంత్రించుకునబో ఉద్దేశము దాని నివాసుల అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను, అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుడు తీయకుడి, వారి కుమార్తెలను మీ కుమారుడు కొరకు పుచ్చుకొనుకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవరని మీరు ఎన్నటికి నీ కోరుకున్న ఎడల మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించేదని చెప్పిది. ఎవరు చెప్పిది? బోధకులు చెప్పిది. ఎవరి మాట చెప్పిది? దేవుని మాట. అనగానే వాక్యం ఏంటి? వాక్యము మీ కుమార్తెలను వారి కుమారులకు ఇవ్వద్దు, అన్యులు వారి కుమారులను మీ కుమార్తెలకు పుచ్చుకోవద్దు, వాళ్ళని మీరు దీవించొద్దు. మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు నా ప్రజలని దేవుడు చెప్పిన మాట ప్రవక్తలు మరలా ప్రజలకు వివరించింది. ఇది జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిపోయిందో తెలుసా? రండి కిందకి చదువుదాం. 10వ అధ్యాయం 2వ వచనం. ఏలాము కుమారులలో ఒకడదు ఎహియేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లా అంటున్నాడు. ఎందుకని? ఎజ్రా గారు ఏడ్ చేస్తున్నాడట. ఎందుకో కోపం. దైవజనుడు ఏడ్ చేస్తుంటాడు ఎందుకో తెలియదు కదా. ప్రభువా నీ బిడ్డలను కాపాడు తండ్రి అంటాడు. ఏడ్ చేస్తున్నావు నిజంగా? ఇక్కడ కూడా కోపం. పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. ఎజ్రా గారు శాస్త్రి కదండి, ఏడుస్తున్నాడు. ఏడుస్తారన్నమాట బోధకి. ఎవరి కోసం? పిల్లల కోసం. నా పిల్లలారా భక్తిలో నుంచి తగ్గిపోతున్నారు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. వస్తుందండి నిన్న ఏడుస్తున్నాడు చూడండి. ఎజ్రా గారు ఏడుస్తుంటే ఏడ్చు దేవుని మందిరం మీద సాష్టాంగపడచ్చు పాపము ఒప్పుకొని ఏమి చేసింది కాదు. మన బోధకులు అయితే ఏం చేస్తారు తెలుసండి? పాపము చేసి దిగి అంటాడు. ఈయన అలాగే కాదు, పాపం చేసిన వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఈయన ఏడ్చేస్తున్నాడట. ఏడ్చేస్తున్నాడు. ప్రార్థన చేశాను, ఏడ్చుచు ఒప్పుకుని పాపమును ఒప్పుకుని ప్రార్థన చేశాను. ఇస్రాయిలు పురుషుడు స్త్రీలు చిన్నవారు మిగిలి గొప్ప సమూహముగా అతని యొక్కకు కూడి వచ్చి బహుగా ఏడవగా వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఏడుస్తున్నారంటే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఏడుపు కార్యక్రమం అయిపోయింది ఇదంతా. ఏడవగా ఏలాము కుమారుడు ఒకడకు ఎహియేలు కుమారుడు షెకని ఎజ్రాతో ఇట్లను, మేము దేశమందు అన్యజనులలోని స్త్రీలను పెండ్లు చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేస్తుంది. అయితే ఈ విషయంలో ఇస్రాయేలును తమ నడవడి దిద్దుకొందురని నిరీక్షణ కద్దు. ఏం చెప్పండి? వాక్యం ఏం చెబుతుంది అర్థం? వాళ్ళతో మీరు మీతో వారు పెళ్లిళ్ళు చేసుకోకూడదని చెప్పేసింది. ఇప్పుడు జరిగింది ఏంటి? ఏదైతే వస్తారో అది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలా జరిగినందుకు వచ్చిన ఎదరాగారు ఏడుస్తున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఎహియేలు కుమారుడు షెకన్యా ఎజ్రాతో అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు ఏడవలసిన పని లేదయ్యా, నువ్వెందుకు ఏడడం? వాక్యం అర్థం ఎలా ఉందో దాన్ని బట్టి దిద్దుకోవలసింది వారే. ఇది నిరీక్షణ కద్దు, దిద్దుకోవలసింది తప్పది ఇది చెప్పేసాడండి. దిద్దుకోవాలంటున్నాడు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏళ్ళవాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడే వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించడమని మన దేవునితో నిబంధన చేసుకునేదమో. ఒకటే దారిక లేదండి. 10 సంవత్సరాలు అయిందండి పెళ్ళైనది, ఇప్పుడు భార్యను విడిచిపెట్టేయడం అలా కుదురుతుందండి? అదంతా తెలియదు. వాక్యం ఏముంది? వాక్యం ఏదంటే అది దిద్దుకోవాల్సింది. నువ్వు పిల్లలు పెద్దదిగారండి, అందొచ్చారండి. అందొచ్చినా ఏమొచ్చినా సరే తప్పదిక. చూసారా? ఇది నిర్ణయం ప్రియమైన వల్ల చెయ్యాలా? చెయ్యాలి. తర్వాత ఇదే 10వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి.
అప్పుడు యాత్రుడు నిద్రా లేచి వారికి తెలను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఇస్రాయేల్ అపరాధము ఎక్కువ చేసింది. అన్యస్త్రీలను చేసుకుని అపరాధాన్ని ఎక్కువ చేసేసారు అంటున్నాడు. తొందరగా ఒకసారి చూడండి, యూదా వంశస్థులందరూ బెన్యామీనులు అందరూ ఈ మూడు దినములు లోగా యెరూషలేము కూడి వచ్చింది. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని సిట్టింగ్ వేసేసారండి. అందరూ దిద్దుకునే వరకు ఎవరి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, అందరం దిద్దుకోవాల్సిందే. గొప్ప వర్షాలు తడిచు అప్పుడే వర్షాలు కురిసేసిందట వీళ్ళ మీద. మరి వెళ్ళిపోవచ్చు కదా ఇంట్లోకి వెళ్ళడానికి. వాక్యం మనలో ఉందది, దిద్దుకోవాలన్న స్వభావం మనలో ఉందా? ఇంకొక గంట చెప్తానండి పాఠం. మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ దిద్దుకుని వాళ్ళు? మీరంతా ఉంటారా? కాళేపత్ర చాలా మంది వర్షాలకు తడుస్తూ ఏడు దినాలు ఉండిపోయిండి. అలాగా ఆ సంగతిని తలంచుట్టు వలన, వర్షం వలన కాదు, వర్షం విస్తారంగా కురిసిన దాంట్లో మునిగిపోతున్న దాని గురించి కదట. ఏ సంగతి తలుచుకుని? ఎంతకాలం అయిపోయింది పెళ్లి చేసుకుని నేను, నాకు ఎంతమంది పిల్లలు గుర్తేశారు, ఇప్పుడు వాకింగ్ చూస్తే వాళ్ళందరూ విడిచిపెట్టేమంటుంది. ఆ సంగతి తలుచుకుంటుంటే వర్షం కురుస్తుందో పిడుగులే పడుతున్నా ఏ అర్థం కావట్లేదు. ఇక అదే మనసులో ఉండిపోయింది, ఏం చేయాలి ఏం చేయాలి, ఇంకేం చేసినాక తీరదు. ఇక నన్ను దిద్దుకోవాలంటే మొత్తం నేను చేయాల్సిందే చేయాలి. ఒలికిపోతున్నారట, ఎంత తప్పు చేశాను నేను, అయ్యో దేవుని వాక్యం అలా చెబుతుంటే ఎందుకీ పని చేసామని ఒలికిపోతున్నారు. చూడండి అన్నమాట, ఆ సంగతి తలనిచ్చుటం వల్ల మనకు చుండ్రాడు ఉంది కానీ గొప్ప వర్షాల్లో తడిసినందు వల్ల కాదు. మనమైతే తడిసిపో వణిగిపోతాం మనం కదా. లేదండి, ఆ మాట ఒలికి పుట్టిన చేసిందండి ప్రేమ వల్ల వాళ్ళు. అంటే దిద్దుకోవడం అంటే ఇలా ఉంటుందా? నువ్వు ఎంత లోతులో ఉన్నా దేని మీద నమ్మకారం పెంచుకున్నా అది కుదరదన్నాడని కూడా దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు దిద్దుకోవాలి, ఖచ్చితంగా నీ బ్రతుకును మార్చుకోవాలి. అంతేగాని అలా కదండి, దీనికి వేరే ఏం లేదా అని అడుగుతాం మనం. ఏంటి వేరే సొల్యూషన్ ఏం లేదా, మళ్ళీ వేరే విధంగా దాడి ఏం లేదా? చూడండి ఏదో ఉంటుంది వాక్యంలో ఉందగానండి. మరి కొంచెం ఖర్చు అవుతాను అలా అంతేనా? మోసం దగ్గ చూసారా ప్రేమిన వల్ల వణికిపోతున్నారు, వర్షంలో వణికిపోతున్నారట. వర్షం గురించి కాబట్టి మరలా ఆ సంగతి తలంచుట వలన వణుకుతుండడం ఉందండి. ఆ తర్వాత 11, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడిని యెహోవా యొక్క మీ పాపములను ఒప్పుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రులను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండు. అందుకు సమాజకులందరూ ఎలిగెత్తి అతనితో ఇట్లనేది, నువ్వు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు. ఎందుకంటే ఎంతమంది పెళ్లి చేసుకుంటా ఒకరిద్దరు కాదు. ముందు వచ్చిన అందరూ హ్యాపీగా సెటిల్ అయిపోయారు అన్నమాట. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోయారు. అనేకులు ఉన్నారు. ఇది రెండు దినముల్లో జరిగేది కాదు. ఈ విషయంలో అనేకులు అపరాధులము కాబట్టి సమాజం సజ్జలందరినీ పని మీద ఉంచవలను. మన పట్టణములందు ఎవరెవరు అన్యస్త్రులను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయ కాలం రావలను అంటున్నాడు. ఎవడు మొత్తానికి వీళ్ళందరూ నిర్ణయం చేసుకున్నారు ఏంటి తెలుసా? అన్యస్త్రీలను దూరం పెట్టేయాలి, ఇక భార్యలను విడిచిపెట్టేయాలి, బిడ్డలను విడిచిపెట్టేయాలి, భార్యలను విడిచిపెట్టేయాలి, బిడ్డలను విడిచిపెట్టేయాలి. మనల్ని విడిచిపెట్టామంటే విడిచిపెట్టేయగలమా? దిద్దుకోవటం అండి అర్థం ముందు మనం దిద్దుకోవడం అంటే ఇదే. మరి అర్థం చూపుతున్నది అబద్ధం కాకుండా ఉండాలంటే మా బ్రతుకును దిద్దుకోవాలన్నమాట. దిద్దుకోగలమా? పోనీ మీలో భార్య దేవుళ్ళు ఉండి భర్త దేవుళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? పోనీ భర్త దేవుళ్ళు ఉండి భార్య దేవుళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నారు. వాకింగ్ చూసారు అంత రూల్గా ఉందో, విడిచిపెట్టమంటే విడిచిపెట్టేయగలరు. ఇప్పుడు మీరు దిద్దుకోవటం అవుతుందా? వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం మనం. ఎందుకు మనం ఎంత కఠినంగా ఉంటే వాక్యం ఎందుకు మనకి? యెహోవా మార్గము న్యాయము కాదు. ఇప్పుడు మన మనం ఏ ఏంటంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ దూరం అయిపోయింది, ఇదేం దేవుడు అని అంటారు. ఆ మాటకి వాళ్ళు ఏం చేశారో తెలుసా? కింద వంశవాళ్ళు రాకుండా ఆశ్చర్యపోతాం మనం. మొత్తం ఇదిగోండి, ఈ 18వ వచనం నుంచి 44వ వచనం వరకు ఏంటి తెలుసా?
ఇవన్నీ ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకున్నారో రాజశేఖర్ లిస్ట్ అంత లెక్కలు. ఎరా నీ భార్య ఎవరు? ఆవిడే. పేరేంటిది? ఎమ్మెల్యేలు జనపలకులు. నీ భార్య? నా భార్య శ్రైలీలాలి. ఓకే వేరే పక్కన పక్కన అన్ని రాసి అలా పేరు లిస్ట్ అండి. ఇదంతా చదవండి, ఆశ్చర్యపోతారు మీరు. వీళ్ళందరూ వీరి భార్యల్ని పిల్లల్ని విడిచిపెట్టేసండి. వీళ్ళు విడిచిపెట్టబడదు, కుదరదు. ఇది అజ్రా గారు రూల్, ఇది మెహమ్మి గారు రూల్ కూడా ఉంది. ఆయన మరి ఇంకా కొట్టేస్తారండి, ఇంకా చుట్టుపట్టు కొట్టేస్తారేనా? చూ చూడండి మెహమ్మి గారు అన్న దేనికి మాస్టర్ కదా, మరి దిద్దుతున్నాడు నెహమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో అష్షూరు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడేవి. వారి కుమారులలో సగం మంది అష్షూరు భాష మాట్లాడేవారు. వీళ్ళెవరు? యూదులు. ఏ భాష మాట్లాడుతున్నారు? వస్తున్నాడు అష్షూరు భాష మాట్లాడుతున్నారు అక్కడ. వారు ఆయా భాషలు మాట్లాడేవారు కానీ యూదుల భాష వాళ్ళు ఎవరికి రాదు. వాళ్ళు యూదులే మరలా. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరికేసి వారి వారి కుమారులకు కుమార్తెలు ఇయ్యకయు మీ కుమారులకైనా మీకైనా వారి కుమార్తెలు పుచ్చుకొనక ఉండవల్లని వారి చేత దేవుని పేట ప్రమాణం చేసాను. రారా ఇలా అంటున్నాడు, జుట్టు పట్టేసుకుంటున్నాడు, జుట్టు పెరికేస్తున్నాడు, చెత్త కొట్టేస్తున్నాడు. ఏంటిదంతా వాక్యం? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చదువుడు కింద సొలొమోను అంతటి వాడే ఎలా తిరిగిపోయాడో తెలుసా? ఏంటి పని? మానేనంటాడు, విడిచిపెట్టేనంటాడు. ప్రియమైన వాళ్ళరా, అసలు ఒప్పుకోడు, ఒప్పుకోడు. బైబిల్ ఏం చెబుతుంది, వాక్యం ఏం చెప్తుంది, ఎలా దిద్దుకోలేదు చూడండి. మనకిప్పుడు విడిచిపెట్టేంత అవసరం లేదు, దిద్దుకుంటే చాలా చూడ మరలా. ఎందుకని? ఇప్పుడు పరిపూర్ణమైన అర్థం నుంచి ఎదుకు వచ్చేసింది. అప్పుడు ఏం చెప్తే చేయాల్సింది వాళ్ళు. ఇప్పుడు పరిపూర్ణమైన అర్థం నుంచి ఎదుకు వచ్చేసింది. దిద్దగలవాని భర్త జీవితాన్ని, దిద్దగలవాని భార్య జీవితాన్ని, దిద్దుకుంటే దిద్దుకుంటే లేకపోతే ఇలాగే ఉంటావంటావా? నువ్వు సరిగా లేవు. పిల్లల జీవితం దిద్దావా? దిద్దాలి. అర్థం ఇది, అర్థం దగ్గర మీ బ్రతుకులన్నీ దిద్దబడాలంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. సరే ఎజ్రా నెహెమ్యా ఈ గ్రంథాలన్నీ చూస్తే ఆశ్చర్యం అవుతుందండి మనకి. అలాంటి స్థితి మనకుంటే మనం ఏమైపోతాం? ఇప్పుడు ఏమైపోతాం? అమెరికాలో విడాకులు వెరైటీగా తీసుకుంటారులేండి. భర్తకి భార్య ఉప్మా చేసి పెడతారు. ఉప్మా తినగానే అర్థమైపోవాలి, ఓహో ఏదో చెప్పబోతుంది భార్య అని. ఉప్మా తినేటప్పుడు ఏంటమ్మా చెప్పమా అంటాడు. చెప్తుంది ఏమని? డైవర్స్. ఇద్దరు విడిపోదాం, కలవలేము. ఎందుకు? పెద్ద కారణం కూడా జరుగుతుంది. భర్త గురక పెడతారంటే భార్య తెల్లారితే విడాకేస్తుందట. నిజం? అంతేనండి కారణం. డిస్టర్బ్ చేసేస్తున్నాడు విడాకి. ఓకే విడిపోతాం, అలాగే మనం తీసేసుకుంటాం మనం. ఏది ప్రేమన వల్ల దిద్దుకోవాలి బ్రతుకులు. ఒక భర్త సరిగా లేకపోతే దిద్దాలి, భార్య సరిగా లేకపోతే దిద్దాలి, బిడ్డలను దిద్దాలి, దిద్దుకోవాలి. ఎందుకు బైబిల్ గ్రంథాలు ఇచ్చారు తెలుసు మన చేతికి? మన బ్రతుకులని దిద్దబడాలని. మనం మాత్రం చచ్చికెళ్ళిపోతాం. మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మనకు భక్తి రాలేదు ప్రేమైన వల్ల తెలుసా? ఏమండి, కొంతమంది వాక్యానికి విరోధంగా అన్యులను పెళ్లి చేసుకుంటూ ఎజ్రాగా ఏడుస్తున్నారు. ఎజ్రాగారు ఏడుస్తున్నాడు, నెహెమ్య గారు కోప్పడిపోతున్నాడు. మరి మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మనకేమనిపించింది? మనకి అస్సలు బాధ ఉండదు కదా. అంటే అర్థం కదా తెలుసా, దిద్దుకోసం ముందు మనం దిద్దపడలేదన్నమాట. మన బ్రతుకు బాగాలేదన్నమాట. బాగుంటే మన బ్రతుకు, మన కళ్ళ ముందు ఎవరైనా దేవుళ్ళో సరిగా లేకపోతే తట్టుకోలేం ప్రియమైన వల్ల, తట్టుకోలేం, బాధగా ఉంటుంది. ఎలా అయినా సరే వారి బ్రతుకు మార్చాలనిపిస్తుంది. అలాంటి వారు మన ఇంట్లో ఉంటే అసలు నిద్రపడదు, హ్యాపీగా నిద్రపడుతుంది. అర్థం ఏంటి తెలుసా? అర్థం మిమ్మల్ని దిద్దలేకపోయిందని అర్థం. అంతే నిజం. భర్తకి దేవుడు సరిగా అర్థం కలదా? అది నువ్వు అర్థం ముందు దిద్దుకునే భార్య అయితే నీకు నిద్రపడదు. నిజం, ఆ రాత్రే హమీ తుమ్మి తేలి చేసుకుంటావు. నిద్రపోదల తర్వాత అసలు విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఏంటే అర్ధరాత్రి ప్రసంగం అంటాడు ఆయన. అంతే మళ్ళీ దొరకలేదు నాకు. మొత్తాన్ని చూసారు ప్రేమిన వల్ల మన బ్రతుకులు సరిదిద్దే వాక్యమే అర్థం. అందుకే బైబిల్ బోధించేవాడు ఎలా ఉండాలో కూడా చెప్తాడు.
బైబిల్ బోధిస్తున్నావా? దేనికి బోధించాలో తెలుసు అసలు బైబిల్ని? చూడండి, పౌలు గారు కొరింథీ తిమోతి పత్రిక రాస్తూ 2:3:16 చెప్తాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఎలా కలిగింది ఇది? దైవావేశం వలన కలిగింది అయ్యా లేఖనం. నువ్వు నవ్వుకోవడానికి కాదు వాక్యం. వాక్యం వినబడుతుంటే, వాక్యం చదువుతుంటే అండి మనం దేవుని ఆవేశంలోనికి వెళ్ళిపోతుంటాం. మీరు కూడా బైబిల్ చదువుతున్నారా? నేను కూల్గా మొదలు పెడతానండి బైబిల్, ముగించేటప్పటికి ఓ రెండు వెళ్ళిపోతుంటాం. ఎందుకు తెలియదు? ఎందుకు తెలుసు? దైవావేశం అది. నువ్వు దీనికి కరెక్ట్ అయిపోయావు అనుకోండి, వాక్యం నీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. అలా మనం బైబిల్ చదవం కదా. ఇప్పుడు పౌలు చెబుతున్నాడు, నేను తిమోతిని. ఏం చెబుతున్నాడు చదవం? వండర్ఫుల్ ఉంటుంది బైబిల్, వండర్ఫుల్గా ఉంటుందండి. ఏమంటాడు తెలుసా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేనికి? దిద్దడానికి, ఖండించడానికి, ఉపదేశించడానికి, శిక్ష చేయడానికి ప్రయోజనకరమైన ఆ వాక్యం. అంటే ఎంతమంది దిద్దగలుగుతున్నాను నేను? ఎంతమంది తప్పులను సరి చేయగలుగుతున్నాను నేను? ఎంతమందిని ఖండించగలుగుతున్నాను? ఎంతమంది నీతిని శిక్ష చేయగలుగుతున్నాను? అలా చెయ్యని పక్షంలో నేను దైవజనుని కాలేను, కాలేను. సంఘాన్ని కూడబెట్టుకోవడానికే ఏవేవో కబుర్లు చెబుతుంటే నేను దైవజనుని కాలేను. దైవజనుడు అంటే ఎలా ఉండదు తెలుసా? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు సన్నద్ధుడై ఉండాలి. ఏంటండి బోర? వాక్యం ఏంటో తెలుసా? దిద్దుకోమని చెబుతుంది, నీ బ్రతుకు బాగోవాలని చెబుతుంది. నాదంత గొప్ప, నా చర్చ ఎంత గొప్ప, నేనెంత పెద్ద మీటింగ్ పెట్టింది, ఎవరికి కావాలి? నీ దగ్గరకు వస్తున్నవాడు బ్రతుకు బాగుందా? దిద్దుతున్నావా? దిద్దుకుంటున్నాడా? వాక్యాన్ని బట్టి ఎంతమందికి అర్థమైన వాక్యం? రేపటి నుంచి మీరు ఏ సంఘంలో ఏ విశ్వాసమైనా సరే ఇలాగే చూడాలి. నీకు అర్థమైందిరా వాక్యం? నీ బ్రతుకు దిద్దుకుంటున్నావా? నువ్వు సరిగా లేవా? ఇంకా అయితే నీకు చెప్పేవాడు డమ్మీ, వాడికి అర్థం కాలేదు. నీ దగ్గరకు వచ్చేవాడు, నీ దగ్గరకు వచ్చేవాడు సరిగా లేడంటే నీకు అర్థం కాలేదు వాక్యం. నా దగ్గరకు వస్తూ కూడా మీరు సరిగా లేరంటే అర్థం తెలుసా? నాకు అర్థం కాలేదు వాక్యం. నాకు అర్థమైతే నేను చెబితే నువ్వు నా దగ్గర ఉండలేవు. మార్చుకోలేని వాడు అయితే వెళ్ళిపోతావు. ఉంటున్నావంటే మార్చుకోకుండా అయితే చెప్పడం లేదు, తేడా ఉందన్నమాట. ఉంటున్నావా? తట్టుకోగలుగుతున్నావా? నువ్వు కరెక్ట్గా ఉంటే ఇష్టపడుతుంటుంది మాట. ఇంకెక్కడ దొరుకుతాయి, ఇంకెక్కడ దొరుకుతాయి, ఎక్కడికి వెళ్తాం, అయ్యో రేపు కూడా సరే సెమినార్ పెడితే బాగుండు అనిపిస్తుంది. తట్టుకోలేవా? అమ్మో మళ్ళీ వచ్చేసాడా, మళ్ళీ చెప్పాను కదా, గంట సేపు అంటున్నాడని వదలండి అనుకుంటాం, తట్టుపోతాం. లేదు తట్టుకోకుండాను, అత్తలో దిద్దుకోకుండాను ఉన్నావు అనుకోండి, ఇప్పుడు డమ్మి ఎవరో తెలుసా? నేను డమ్మి. లేదు నువ్వు రాగలుగుతున్నావా? దిద్దుకోవాలి. వచ్చి దిద్దుకోవట్లేదా? నా తప్పు. చూసారా? ఒప్పుకోమని నేను ఒప్పుకుంటున్నాను. వాక్యాన్ని చేతపట్టి నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఏంటో తెలుసా? నేను చెబుతున్న వాక్యం వింటూ దిద్దుకోలేవాడు ఎవడైనా ఉంటే, అయినా సరే ఇష్టపడుతుంటే వాక్యాన్ని, వాక్యాన్ని ఇష్టపడుతూ దిద్దుకునేవాడు ఉంటే, నేను డమ్మీ, నా దగ్గర సరుకు లేదు. లేదా దిద్దుకుంటున్నావా? దిద్దుకుంటున్నావా? నేను చెప్పే దేవుని వాక్యం ఈ మత్తరగాన్ని విడిచి వెళ్ళిపోయావా? అయితే నేను చెప్పే దేవుని వాక్యం, దేవుని వాక్యం. అప్పుడప్పుడు మెడల్స్ ఏవేవో ప్రైజులు అంటారు కదా, అదేవి ఏవి? ఈ వాళ్ళు ఎంతమంది తను వదిలిపెట్టేశారు, ఎంతమంది ఇన్ని మెడల్స్ వచ్చినాయనమాట. నాకు దేవుడు అలాగే లెక్కలేస్తాడు, మీకు తెలీదు. పెరిగిందా సంఘం? బ్రతికి బాగలేదా? అయితే నువ్వు దాన్ని భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుని కలిగి బోధించాలి. ప్రియమైన, దేనికోసం బోధించాలి? 100 మంది వస్తే గొప్ప, 10 మంది వస్తే తక్కువనా? ఏంటి తక్కువ? 10 మంది ఉన్నారు నీతిగా, నీ దగ్గర 100 మంది ఉన్నావు రావడం ఒక్కడు కూడా ఏది గొప్ప? బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడన్నా చదివారు ఈ వాక్యం? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైన వాక్యం ఇది. ఎలా ఉండాలి ఉపదేశకుడిగా? సన్నద్ధుడిగా ఉండాలి.
తోలు తీసేస్తాడు దేవుడు. లేకపోతే నీకే అర్థం అంటే అర్థం కాలేదు ఇప్పుడుదాకా, నీ బ్రతికే దిద్దుకోవడం చేత కాలేదు. నువ్వు దిద్దేస్తావు చాలామంది. ఏంటండి బ్రతుకులు? 66 పుస్తకాలు ఈ బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట మనకు దిద్దేది ప్రేమిన వల్ల. దిద్దుకున్న వారికే చెప్పడం తప్పు ఉంటుంది. నన్ను నేను దిద్దుకోవాలి వాకింగ్ దగ్గర, దిద్దుకోకుండా నేను చెప్పడం తప్పలేదు నాకు తెలుసా. భయపడాలి. 4 లోపాలను సరి చేసేది వాక్యం. సరి చేసుకుంటారు చెప్పాలి ప్రసంగం, అప్పుడు చెప్పాలి ఉపదేశం. బైబిల్ అంటే చురకన అయిపోలేదు ఈరోజు. బైబిల్ అంటే చీప్ అయిపోయింది ఈరోజు. బైబిల్ అంత గొప్పదో చీప్ అయిపోలేదా? ఎందుకు చీప్ అయిపోయింది? చెప్పేవాడు సరిలేడు, వినేవాడికి అర్థం కాలేదు. ఇది అర్థమని బ్రతుకు దిద్దుకో అసలు అర్థం కాలేదు. కామెంట్స్ అంటారు అర్థమా? అబద్ధం చూపుతుందా? ఏంటండి పాఠాలు ఏంటండి అంటాడు ఒకడు. నీకు ఏమో తెలిసింది అది ఏంటండి పిచ్చండి నిజంగా. నేను ఎప్పుడు కూడా బాధపడేది ఒకటే ప్రేమిన వల్ల. ఎక్కడ వాకింగ్ చెప్పినా బాధ ఉంది తెలుసా? వినేవారంతా ఇక్కడ ఉన్న క్రైస్తవులు అంతా నా కుటుంబం. నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోవాలి అంతే తప్ప ఏదో ఎవరో ఏదో ఇస్తున్నారో ఏదో పట్టుకుని పోయే టైపు కాదు కదా. మీకు తెలుసు కదా చాలామంది నచ్చిన మాటలు. ఎందుకని ఏ పనే ఉందండి అని కానీ ఏం పని? కుటుంబాన్ని కట్టుకునే పని, బ్రతుకుని దిద్దుకునే పని. నా దేవుడు ఎంతమందిని అయితే కావాలని అనుకుంటున్నాడో, ఎంతమందిని ఆకర్షితులు అవుతున్నారు వాక్యానికి, వాళ్ళందరి బ్రతుకులు బాగోవాలి ప్రేమిన వల్ల. అందుకోసమే దైవజనుడు సన్నద్ధుడే ఉండాలంటున్నాడు. ముఖ్యంగా అర్థానికున్న దాని మంచి లక్షణం ఏంటి తెలుసా? నేను దిద్దుతున్నది దిద్దగలుగుతుందా? ఒక్క మాట అండి, ఒక్క మాట చెప్తాను నేను. వాక్యం చదువుతూనో దేవుళ్ళో ఉంటూనో ఏ తప్పు చేయడానికి వెనకాడటం లేదనుకోండి, మీ బ్రతుకు అబద్ధం అయిపోయింది ప్రేమిన వల్ల. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా మిమ్మల్ని ప్రేమించబోతున్న మాట మీ బ్రతుకు అబద్ధం అయిపోయింది. ఈ అర్థం చూపింది మీకు అబద్ధం. మీకు నిజం తెలియదు ఎప్పటికీ. ఇంకా అయిపోయింది మీ జీవితం. లేదా దిద్దుకోగలుగుతున్నారా? యథార్థంలోకి వస్తున్నారు. మరి ఆలోచించండి, వాక్యం మీ చేతిలో ఉంది, అర్థం మీ చేతిలో ఉంది, మీ బ్రతుకు ఇంకా నిలిచే ఉంది. దిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అర్థంతో పోల్చారు తెలుసా? ఏమండి పరలోకానికే చేరాలంటే, మన బ్రతుకు దిద్దుకోవాలంటే, పరిపూర్ణత ద్వారా పరిశుద్ధతను సంపూర్తి చేయాలంటే ఈ అర్థం అవసరం. ఈ అర్థంలోనికి వస్తే, ఈ అర్థం ప్రకారం నీ బ్రతుకు దిద్దుకుంటే మరలా ఈ అర్థం మరో విధంగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందా? మీ వల్ల చాలా వెలుగొచ్చేస్తుంది ప్రేమిన వల్ల. ఎలా అంటారో చెప్పనా? నేను అర్థంలో దిద్దుకున్నాను అనుకోండి, అర్థంలో నేను మెరిసిపోతున్నాను అనుకోండి, ఆ వెలిగే వాక్యం అనుకోండి, ఆ వెలిగే క్రీస్తు అనుకోండి, ముందుకెళ్ళి నిలబడ్డాను అనుకోండి, ఇంతకు ముందున్న కాంతి కంటే ఎక్కువ కనపడుద్ది. ఇప్పుడు కనపడదా? ఒక అద్దాన్ని తెచ్చి లైటింగ్ పెట్టండి, ఎలా ఉంటుంది కాంతి? ఎలా ఉంటుందండి? ఇంకా ఎక్కువ ప్రజ్వలించిపోద్ది. అలా నీ బ్రతుకుండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలా ఉండాలని కోరుకుంటున్నాడు. చూస్తారన్నమాట, రెండు చూద్దాం అన్నమాట. చాలా అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయించు. మహిమ నుండి చూడండి, ఇప్పుడు అర్థం ఏం చేస్తుందట? సరిదిద్దడమే కాదు, ప్రతిఫలింపజేస్తుంది. ఏమండి ఇది? వరకటి కరెంట్ రాకముందు కిరోసిన్ దీపాలు పెట్టేవారు. కిరోసిన్ దీపం వెలిగించిన తర్వాత చిమ్లీ అనేదో అంటారండి దాన్ని. అది పెట్టగానే ఇల్లంతా కాంతి వచ్చేది. అది తీసేస్తే కొంచెమే కాంతి ఆరిపోతుంది కూడా, ప్రమాదం అది. కానీ పెట్టగానే దానికి సెక్యూరిటీ ప్లస్ ఇల్లంతా వెలుగు. ఇప్పుడు మనల్ని అంటున్నాడైనా క్రీస్తు వెలుగైతే, నువ్వు ఈ వాక్యం ద్వారా నీ బ్రతుకు దిద్దుకుంటే నువ్వు యాడవగానే ప్రతిఫలింపజేస్తుందయ్యా ఈ కాంతి. వచ్చిందా కాంతి నీ వల్ల? నీ వల్ల కాంతి వచ్చిందా? 10 మందికి వెలుగు అందుతుందా నీ వల్ల? అయితే నువ్వు క్రీస్తులో ప్రతిఫలింపజేసే అర్థానివే, నీ బ్రతుకు దిద్దుకున్నవాడవే. లేదా రాలేదా? అబద్ధంలోకి వెళ్ళిపోయాను అదే చెప్తున్నాడు అక్కడ చూడండి. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నావు. ఏ పోలిక? నీ దేవుని పోలిక. ఆ పోలికగానే మార్చబడిపోతున్నావు. పరిశుద్ధాత్మ సహాయంతో అర్థంలా దిద్దుకున్న నీ బ్రతుకును ప్రతిఫలింపజేయచ్చు దేవుడు.
మరో క్రీస్తులను నీ లోకంలో ఉంచుతాడు. అనేక మందికి వెలుగు చూపేలా మారిపోతావు నువ్వు. ఇప్పుడు నీదేనయ్యా ఈ మహిమ నుంచి, ఏ మహిమ, ఈ సామాన్యమైన ఈ బ్రతుకు నుంచి క్రీస్తు మహిమను పొందుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎలా అర్థంలా నా బ్రతుకు దిద్దుకుని, అర్థంలో చూసి నా బ్రతుకు దిద్దుకుంటే నేను క్రీస్తులా జీవిస్తాను. ఇది మహిమే. ఒకప్పుడు ఒక దౌర్భాగ్యపు స్థితి, కల్మషంతో కూడింది, దుష్టత్వంతో కూడింది. ఇప్పుడు క్రీస్తులా నిష్కల్మషమైన హృదయము, నిష్కాపట్యమైన బ్రతుకు, ఉన్నతమైన స్థితి. ఎందరు కాదంటున్నా, ఎందరు తిడుతున్నా, ఎందరు అవమానపరుస్తున్నా, నా మనస్సాక్షిని అడగండి. చెబుతుంది ఏమని, నువ్వు క్రీస్తులా బ్రతుకుతున్నావని. ఇది మహిమ. ఈ మహిమ ప్రతిఫలింపజేయచ్చు, అధిక మహిమకు వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు ఎవరు ఆపుతారు నన్ను? ఇప్పుడు అలా వెళ్ళాలి అంటే, ఈ మహిమకు నేను చేరాలి అంటే, ప్రజ్వలించాలి అంటే, ప్రతిఫలింప చేయాలి అంటే, ఇదిగోండి అర్థంలో మన బ్రతుకును దిద్దుకునే వారిగా ఉండాలి. సమస్త కల్మషము, బిర్రలీగుచుమ దుష్టత్వాన్ని దూరం చేస్తుంది. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం మనల్ని మన ఆత్మను రక్షించేదిగా మార్చేస్తుంది. ప్రేమల వల్ల ఎందుకు తెలుసా? వాక్యం అనగా అర్థం, అర్థం. ఈ అర్థం నీకు అర్థమైతే పరలోకం నీకే సొంతం, నీ బ్రతుకు మారిపోతుంది. అర్థం అర్థం కాదా, నీ బ్రతుకు అబద్ధమైపోతుంది. అర్థమైందా, నీ బ్రతుకు పరలోకానికి చేరిపోతుంది. ఆలోచించండి, ఎవరిని బాధ పెట్టడానికి, ఎవరిని కించబడడానికి కాదు ప్రియమైన వల్ల. ఇదిగో అమూల్యమైన సంగతులు ఇవి. మారుతున్నామా? మార్పు రావట్లేదా? మీరే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దేవునికి ఇష్టానుసారంగా జీవించండి. ప్రార్థన చేసుకుంటాం. కృప కలిగిన మాట నమ్మకం అవును తండ్రి, మీ వాక్యం అర్థమైతే మా బ్రతుకులు దిద్దుకోవాలి తండ్రి. మేము దిద్దుకోవడం మాకు చేత కాకపోతే మా బ్రతుకు అబద్ధమైపోతుంది నాయన. ఈ మహిమ నుండి అధిక మహిమకు చేరడానికి అర్థం వలె ప్రతిఫలింపచేసే శక్తి సామర్థ్యాలు మేము పొందుకోవాలి తండ్రి. మీ వాక్యం వారిని సాధించుతున్నాయి తండ్రి. అందును బట్టి మా బ్రతుకులను మీకు ఇష్టానుసారంగా మలుచుకోవడానికి ఇప్పటి నుంచి వాక్యం ద్వారా మేము నా తండ్రి సరిదిద్దుకోవడానికి ఆశపడుతుండగా మీ పిల్లలుగా స్వీకరించమని. ఇంత బ్రతుకు బ్రతికి మీరున్న పరలోకానికి చేరకపోతే ఇంకెందుకు తండ్రి బ్రతుకు? ఎందుకు క్రైస్తవుడిగా చలామణి అవడం? ఎందుకు ఈ గుర్తింపు? ఎందుకు మా చేతిలో ఈ బైబిల్? ఎందుకు మేము చేసే ప్రార్థన? ఎందుకు మా జీవితం అంతా వృధా కదా తండ్రి? ఇప్పటి వరకు మాలో గూడు కట్టుకున్న ప్రతి కల్మషాన్ని, దుష్టత్వాన్ని విడిచి బైబిల్ అనే వాక్యం అనే అర్థం ముందు మా బ్రతుకులను సరిదిద్దుకుని మీకు ఇష్టానుసారంగా జీవించి మా బ్రతుకుల్లో మీ క్రీస్తును ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుంచి అధిక మహిమకు చేరిపోయే విధంగా నేను మీ పిల్లలైన మేము నేను బ్రతకడానికి పూనుకుని చూడగ మీ సహాయ సహకారాలను అనుగ్రహించమని వేడుకుంటాం. నేను ఇదిగో ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి అనేక మందికి ఆత్మీయమైన పాఠాలను బోధించడానికి అవకాశం ఇచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కోరుతూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ కూడి వచ్చిన వారందరి బ్రతుకులను మీ వెలుగుతో సరిదిద్దమని కోరుతూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం